శ్రీమద్ రామాయణం రామచంద్రమూర్తి యొక్క ఆదర్శవంతమైన జీవితం గురించి నాలుగు మాటలు చెప్పవలసినది అని పెద్దలు ఆదేశించారు. అందున విశేషించి వసంత నవరాత్రులు జరుగుతున్నటువంటి శుభ సందర్భాన్ని పురస్కరించుకొని రామచంద్రమూర్తి యొక్క ఆదర్శవంతమైన జీవితం గురించి మాట్లాడటం కన్నా జీవితానికి పరమ ప్రయోజనం ఏమిటుంటుందన్న ఉద్దేశ్యం చేత దీన్ని అంగీకరించాను. ఇప్పుడో జరిగింది రామాయణం, త్రేతాయుగంలో జరిగింది. ఆనాటి పరిస్థితులు వేరు. ఎందుచేత అంటే, ఆనాడు దశకంఠుడైనటువంటి రావణాసురుడు బ్రహ్మగారి గురించి బ్రహ్మాండమైనటువంటి తపస్సు చేసి అందరిలాగే ఆయన వరాలు అడిగాడు. అందరికీ ఏం కోరుకుంటుందో అంత తపస్సు చేసి ఫలితలకాయలున్న రావణాసురుడికి అదే కోరికుంది. ఏమిటంటే, ఈ శరీరంతో ఉండిపోవాలి, ఎవడుకుండది ఈ కోరిక, అలా కుదరదయా అన్నాడు ఆయన. అంటే పోనీ అయితే కొంతమంది చేతిలో చచ్చిపోకుండా వరం ఇమ్మన్నాడు. సరే, ఎంతమంది చేతిలో చచ్చిపోకుండా కోరుకుంటున్నావో చెప్పమన్నాడు లిస్టు. ఇది ప్రతి పురాణంలోనూ జరిగే విషయమే. అంటే ఆయన పెద్ద లిస్ట్ ఒకటి చదివాడు. దేవతలు, దానవులు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు వీళ్ళెవ్వరి చేతిలోనూ మరణించకూడదన్నాడు. కానీ ఆయన మనుష్యుల్ని వదిలేశాడు. ఎందుకంటే ఒక తృణీకార భావం, ఇంతమంది చెయ్యలేని పని ఒక మనిషి ఏం చేస్తాడని. అందుకని నన్ను అసలు మనిషిని కోరుకోవడం ఎందుకు అనుకున్నాడు, వదిలేశాడు. ఆనాటి చులకన భావం అది. అసలు మనిషి అంటే లెక్కలోనికి రానిటువంటి రోజులు. అదిగో అట్లాంటి రోజులలో వచ్చినటువంటి అవతారం రామావతారం. దాని ప్రయోజనం రావణాసురుణ్ణి సంహరించడం. సంహరించేశాడు. అంటే ఇప్పుడు చెప్పుకోవడం ఎందుకు? కలియుగంలో 2003 ప్రత్యేకించి రోటరీ క్లబ్ వారి దగ్గరికి వచ్చి, నేను వారికేం తెలియదా, వారందరికన్నా చాలా ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ సమాజానికి ఇతోధికంగా సేవ చేస్తున్నటువంటి వారి దగ్గరికి వచ్చి రామచంద్రమూర్తి యొక్క గుణ వైశిష్ట్యాన్ని వర్ణించడం ఏమిటి అంటే, రామాయణం ఎంతకాలం జీవించి ఉంటుందో అంతకాలం మాత్రమే మానవత్వం బ్రతికుంటుంది. అది మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవలసిన విషయం. రామాయణం వాల్మీకి మహర్షి వ్రాశారు, కానీ ఆ తర్వాత విశ్వనాథ సత్యనారాయణ గారి వంటి కవి సామ్రాట్టుల దగ్గర నుంచి రామాయణాన్ని స్పృశించని కవి ఉండడు. ఎందుకు మళ్ళీ రామాయణం రాయడం అంటే, విశ్వనాథ సత్యనారాయణ గారే చెప్పారు, తిన్నా అన్నం ఎందుకు తింటున్నావు, నిన్న తినలా అన్నం, పొద్దున్న తినలా అన్నం, మళ్ళీ సాయంకాలం అన్నం ఎందుకు అంటే, అన్నం లేకపోతే బ్రతకవు కనుక. బాహ్యంలో శరీరం బ్రతకడం కాదు కావలసినది, లోపల మానవత్వం బ్రతకాలంటే రామాయణం జ్ఞాపకం ఉండాలి, రామాయణం వినాలి, రామాయణం చదవాలి, రాముణ్ణి 1 to 10 ఆదర్శంగా గుర్తుపెట్టుకోవాలి. రాముడి యొక్క శీలము, రాముని యొక్క ఆ వ్యక్తిత్వము ఎంతకాలము మానవ జాతి స్మరించుకుంటుందో అంతకాలం మానవత్వం బ్రతికుంటుంది. మానవత్వం బ్రతికి లేనినాడు వాడు ఉపాధి చేత మానవుడేమో కానీ వాడికి రాక్షసుడికి తేడా ఉండదు. దానివల్ల సమాజమునకు అంతటికీ కూడా అభద్రతాభావం ఏర్పడుతుంది, ప్రమాదమునకు లోనవుతుంది. అందుచేత రాముని యొక్క దివ్య గుణములను కీర్తించని వారు ఉండరు. అసలు ఆ అవతారమే చాలా విశిష్టమైనటువంటి అవతారం. మిగిలిన అవతారాల్లో ఎప్పుడెప్పుడైనా ప్రపంచానికి మనుగడకి ప్రమాదం ఏర్పడితే సాధారణంగా మీరు ఏ పురాణం జరగండి ఒకటే జరుగుతూ ఉంటుంది, అందరూ బాధపడే వాళ్ళందరూ భూలోకంలో ఉంటారు, వాళ్ళందరి దగ్గరికి భూదేవి వస్తుంది, వచ్చి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారయ్యా రాక్షసుల పరిపాలనలో ఉంటుంది, సరే ఏం చేద్దామని వీళ్ళందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరికి ఎడతారు. మొట్టమొదట ఆయన కన్సల్టెంట్ ఫిజీషియన్ లాంటి వాడు, ఆయన దగ్గరికి ఎడితే మొదట వ్యాధి ఏమిటో ఆయన నిర్ణయిస్తాడు, ఆ తరువాత స్పెషలిస్ట్కి రిఫర్ చేస్తారు. బ్రహ్మగారి ఎప్పుడు కూడా ఇది ఉపాయం అని ఆయన చెప్పరు. మీరు కావాలంటే ఏ పురాణం చూడండి, అందులో ఉన్న అంతర్లీనమైన విషయం ఒకటే ఉంటుంది. ఈ బ్రహ్మగారు, శివుడు కలిసి, అందరూ కలిసి రాక్షస సంహారానికి విష్ణువు దగ్గరికి ఎడతారు. ఆయన స్థితికారుడు, వరాలు ఇవ్వడం బ్రహ్మగారు ఇచ్చేస్తుంటారు. అంద తపస్సు చేసే వాళ్ళందరూ బ్రహ్మగారి గురించి చేస్తారు, ఇది విచిత్రం. అసలు చేస్తే ఆయన ఎవరిని ఏం కన్సల్ట్ చేయరు, ఆయన హంసవాహనం మీద ఎడతారు. వెడితే ఏం కావాలని అడుగుతారు. ఎప్పుడు ఒకటే కోరిక అందరిది, మీరు ఏ రాక్షసుడి కథ చదవండి, వాడికి కనపడగానే వాడు ఏమడుగుతాడంటే నాకు మరణం ఉండకూడదని అడుగుతాడు. అనగానే బ్రహ్మగారు అంటారు, అలా కుదరదయ్యా అంటారు. వచ్చిన జాతస్య హిదృహో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ, వచ్చిన వాడు వెళ్ళిపోక తప్పదు, ఇంకో విషయం అడుగంటాడు. వాడు అడగడు, వాడు మోక్షం కావాలని అడగడు, భక్తి కావాలని అడగడు. పోని వీళ్ళ చేతిలో చచ్చిపోకుండా వరం ఇస్తావా అంటాడు, అలాగే ఇచ్చానంటాడు ఆయన. వీడు సంతోషపడిపోతాడు, ఆయన వెళ్ళిపోతాడు. ఇంతే, ఎక్కడ మీరు ఏ పురాణం జరిగినా ఇదే ఉంటుంది. ఎందుకలా రాయడం అంటే దాని వెనకాతల రహస్యం అంతా ఉంది. ఈయన వెళ్ళిపోయిన తర్వాత వాడికి గర్వం వస్తుంది, వాడు చేసింది తపస్సు, ప్రత్యక్షమైంది బ్రహ్మగారు, పుచ్చుకున్నది వరాలు, వెంటనే గర్వం వచ్చి ఇక నన్ను చంపేవాడు లేడని వాడు నిర్ణయానికి వస్తాడు. వచ్చి ఇంకక్కడి నుంచి అల్లరి ప్రారంభిస్తాడు. మొదట ఎవరి మీద కన్ను పడుతుందంటే పాపం ఇంద్రుడు, ఒక ఆయన దొరుకుతాడు, అందరూ ఆ ఇంద్రుడి మీద కడతారు. వెళ్ళి ఆ ఇంద్రుడి యొక్క రాజ్యాన్ని వశం చేసుకుంటారు. ఎందుకంటే అది ఇరాక్ లాంటిది, అక్కడ ఆయిల్ ఉందని బుష్ వెళ్ళినట్టే అది అమరావతి. మీకు కథ మారుతుంది, జీవితాలు ఎప్పుడూ అలాగే ఉంటాయి. అందుకని వీడి దగ్గర అస్త్ర సంపద ఉంది కాబట్టి వాడు అమరావతి మీద కడతాడు. వెళ్ళి ఇంద్రుడిని
భూమిని రాజ్యభ్రష్టుణ్ణి చేస్తాడు, చేసి ఆక్రమించుకుంటాడు. అప్పుడు భూలోకంలో ఉన్న వాళ్ళకి దేవలోకంలో ఉన్న వాళ్ళు కలుస్తారు. కలిసి వీళ్ళందరూ మొరబెట్టుకుంటారు స్థితికారుడైన శ్రీ మహావిష్ణువుతో. స్వామి నువ్వు ఎప్పుడు వస్తావయ్యా, ఈయన చాలా అల్లరి చేస్తున్నాడు అంటారు. ఆ లిస్ట్ ఏమిటని ఆయన బ్రహ్మగారిని అడుగుతాడు. అడిగితే బ్రహ్మగారు చెప్తారు, ఇదిగో ఏదో ఆయన అడిగాడండి, మనుష్యుడి చేతిలో చచ్చిపోను, పగలు చచ్చిపోను, రాత్రి చచ్చిపోను, ఇంట్లో చచ్చిపోను, బయట చచ్చిపోను, గోల్డ్ ఉన్నవాడితో చచ్చిపోను, గోల్డ్ లేనివాడితో చచ్చిపోను, ఇలా ఓ పెద్ద లిస్ట్ అడిగాడు ఇచ్చానంటాడు. మీరు ఎప్పుడైనా చూడండి, విష్ణువు బ్రహ్మగారిని దెబ్బలాడ్డావు, నువ్వు ఎందుకు ఇచ్చావు ఈ వరాలు అసలు అని అడగడు. ఆయన ఎగ్జెంప్షన్ ఆలోచిస్తాడు. ఇంట్లో చచ్చిపోకూడదు, బయట చచ్చిపోకూడదు, గడప కదా, పగలు చచ్చిపోకూడదు, రాత్రి చచ్చిపోకూడదు, అసుర సంధ్య వేళ కదా, మనిషి చేతిలో చావకూడదు, జంతువుల చేతిలో చావకూడదు, మనిషి జంతువు కాని నృసింహావతారం కదా, ఇన్ని ఆలోచించి ఆయన వస్తారు. వచ్చి ఇన్ని కోరికలు వినివాడు చచ్చిపోతాడు, అది విచిత్రం. దీనికి అవతారాలు వస్తాయి. వీడు ఇంత తపస్సు చేసి సాధించేది ఏమిట్రా అంటే, చిట్ట చివరికి ఎవడైనా ఇలాగే పోతుంటాడు. అలాగే రావణాసురుడు పోయాడు. అయితే రామచంద్రమూర్తి అవతారం మాత్రం విచిత్రం. ఎందుకనంటే అసలు ఎవరు వెళ్ళి అడగలేదు విష్ణువుని, ఓ శ్రీ మహావిష్ణువా, నువ్వు వచ్చి మమ్మల్ని రక్షించమని అడిగిన వాళ్ళు లేరు. కేవలంగా దశరథ మహారాజు గారు, నాకు కొడుకులు లేరు, కొడుకుని కనాలి అని చెప్పి ఆయనకు ఒక కోరిక కలిగింది. కోరిక కలిగి ఒక పెద్ద అశ్వమేధ యాగం అనేటటువంటి యాగాన్ని మొదలెట్టాడు. యాగాన్ని మొదలెట్టిన తరువాత ఓ పెళ్లికి వెళ్ళామనుకోండి, నలుగురు కలుస్తారు, అందరికీ కామన్ సబ్జెక్ట్ ఏదో దొరుకుతుంది, దాని మీద చర్చ చేస్తారు. అలాగే అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూర్చుని వాళ్ళందరికీ ఆనాడు పడుతున్నటువంటి బాధల గురించి మాట్లాడుకుంటున్నారు. ఏమిటా బాధ అంటే, రావణాసురుడు పెట్టేటటువంటి బాధే, చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడండి అంటే, వాయువు అన్నాడు నన్ను గట్టిగా వీచనివ్వట్లేదన్నాడు, సూర్యుడు అన్నాడు నన్ను గట్టిగా ప్రకాశించనివ్వడన్నాడు, నీరంది నన్ను ఇంతకన్నా ప్రవహించకూడదు అంటున్నాడంది, ఇలా ఎవరి బాధలు వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇంతలో బ్రహ్మగారు వచ్చారు పైనుంచి. బ్రహ్మగారు అంటే ఇంటి పెద్ద. ఆయన్ని చూడగానే అందరూ లేచి నిలబడి నమస్కారం చేశారు. నమస్కారం చేసి ఓ మాట చెప్పారు, భగవంత ప్రసాదేన రావణో నామరాక్షస సర్వాన్నో బాధతే వీర్య ఛాసితం తన్న శక్నుమహ. స్వామి మీరు వరాలు ఇచ్చారు కదా, రావణాసురుడు మమ్మల్ని చాలా బాధ పెట్టేస్తున్నాడండి అన్నారు. అంటే బ్రహ్మగారు అన్నారు, నాకు తెలిసయ్యా, ఇచ్చింది నేనే కదా వరం, వాడు చాలా బాధ పెడుతున్నాడన్న విషయం కూడా నాకు తెలుసు, కానీ వాణ్ణి నిర్జించడానికి శ్రీ మహావిష్ణు వస్తారు, కంగారు పడకండి. ఎప్పుడెప్పుడు భాగవతులు బాధపడతారో ఆనాడు భగవానుడు వస్తాడు. అనేంతలో ఏతస్మిన్నంతరే విష్ణు రూపయాతో మహాద్యుతి శంఖ చక్ర గదాపాణి పీతవాస జగత్పతి అన్నారు వాల్మీకి మహర్షి. అంతటా ఉన్నవాడే విష్ణువు, విష్ణువు లేకపోవడం ఉండదు. ఇప్పుడు కూడా ఉన్నాడు ఆయన, ఇదంతటా ఉన్నాడు. ఉన్నవాడే అక్కడ కనపడ్డాడు ప్రకటంగా, కరచరణాదులతో ఆవిర్భవించాడు. ఆవిర్భవించి వరం ఇచ్చాడు. ఏమని వరం, నేను వస్తున్నానయ్యా, వచ్చి హత్వాక్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహం దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ అన్నాడు. ఆ రాక్షసుడైనటువంటి రావణాసురుణ్ణి నిర్జిస్తాను, తర్వాత 11,000 సంవత్సరములు ఈ భూభారం వహిస్తానన్నారు. ఈయన ఎవరడిగారు 11,000 సంవత్సరాలు పరిపాలించడం ఎందుకు అంటే, అప్పటికి మనుష్య జాతి ఎన్ని కష్టాలు పడిందంటే రావణాసురుడి పరిపాలనలో, అసలు మనిషిగా బ్రతకడం మర్చిపోయారు. మళ్ళీ మనిషి యొక్క ఔన్నత్యం ఏమిటో చెప్పడానికి 11,000 సంవత్సరములు పరిపాలిస్తానన్నాడు. అందుకు వచ్చింది రామరాజ్యం. అందుకని 11,000 సంవత్సరములు పరిపాలిస్తానని వరమిచ్చి దశరథ మహారాజు గారికి తాను కుమారుడనై జన్మిస్తున్నానని తనంత తానుగా ఆయన ప్రకటించుకున్నారు. తత పద్మఫలాసాక్ష కృత్వాత్మానం చతుర్విధం పితరం రోచయామాస తథా దశరథం రూపం అన్నారు వాల్మీకి మహర్షి బాలకాండలో. నేనే నలుగురిగా వస్తున్నాను అన్నారు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు శ్రీ మహావిష్ణువే. నేను దశరథ మహారాజు గారిని తండ్రిగా వరించి వస్తున్నాను అన్నారు. అందుకని ఆయనకి దాశరథి అని పిలిస్తే చాలా సంతోషంట. మనకి రాముడు నేర్పినటువంటి మొట్టమొదటి పాఠం జీవితంలో గుర్తుపెట్టుకోవలసింది ఇది. మనకి ఒక లక్షణం ఉంటుంది, మనకంటే మీ వంటి పెద్దలకి కాదు, నా వంటి వాడిని దృష్టిలో పెట్టుకుని వినండి. తను వృద్ధిలోకి వచ్చాడనుకోండి, తన గురించి చెప్తే సంతోషం. తనని కన్నవాడు ఒక ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్ గారు అనుకోండి, ఆ తండ్రి గారి పేరు చెప్పడానికి కొంచెం సిగ్గుపడతాడు. బురదలోంచి తామర పువ్వు పుడుతుంది, కానీ బురదలోనే ఉంటుంది, బురదలో ఉండడం గర్వకారణంగా ఫీల్ అవుతుంది. తప్ప తన తండ్రి గురించి చెప్పడానికి సిగ్గుపడేవాళ్ళు ఉన్నారు దేశంలో, తన తల్లి గురించి చెప్పుకోవడానికి సిగ్గుపడేవాళ్ళు ఉన్నారు దేశంలో, తన మామగారి పేరు చెప్పడానికి సిగ్గుపడే ఆడబడుచులు ఉన్నారు ఈ దేశంలో, తన అత్తగారి గురించి చెప్పుకోవడానికి సిగ్గుపడే ఆడవాళ్ళు ఉన్నారు ఈ దేశంలో. రామాయణం చదివితే ఈ సిగ్గు పోతుంది. తను మనిషి పుట్టినందుకు తనని తాను ఎలా 10 మందిలో చెప్పుకోవాలో అర్థం అవుతుంది.
తన తండ్రి గురించి ముందు చెప్పుకున్నాడు దాశరథి అని. అందుకే రామదాసు గారు దాశరథి శతకం రాస్తే పద్యాలు రాసిన వాటికి మకుటం దొరకదండి, ఇంకొక మకుటం పెట్టలా, దాశరథి కరుణాపయోనిధి అని పిలిచారు. దశరథ మహారాజు గారి కుమారుడా అని పిలిస్తే ఆయన ఉలిక్కిపడి చూస్తాట. ఆ తండ్రి పేరు చెప్తే అంత ఇష్టం. ఎందుకని, రాముడికి ఇష్టమని కాదు అక్కడ అర్థం. మనిషిగా పుట్టినవాడు గుర్తు పెట్టుకోవలసిన మొట్టమొదటి లక్షణం తన తండ్రిని గౌరవించడం, తన తల్లిని గౌరవించడం. అందుకే సంధ్యావందనం మీరు చేస్తే సంధ్యావందనంలో దిగ్దేవతా నమస్కారం అని ఒకటి ఉంటుంది. అందులో మాతృభ్యో నమః పితృభ్యో నమః అని తల్లికి తండ్రికి నమస్కారం చేయిస్తారు. ఈ జాతికి ఒక లక్షణం ఉంది, తన ఇంట్లో శుభకార్యం అయితే ముందు తల్లిదండ్రులకి బట్టలు పెట్టి పీటల మీద కూర్చుంటాడు. తన కొడుక్కి పెళ్లి చేస్తున్నా తల్లిదండ్రులుంటే తన పేరేయించుకోడు, తల్లిదండ్రుల పేరు వేయిస్తాడు శుభలేఖలో. వారు శుభలేఖలో పేరుతో ఉండి, మా కుమారుడైన చిరంజీవి చాగంటి కోటేశ్వరరావు యొక్క కుమారుడు మా మనుమనికి వివాహం జరుగుతోంది, మీరు రెండని పిలుస్తారు. అలా పిలవడం తనకి అదృష్టహేతువుగా భావిస్తాడు. ఇది రామాయణం నేర్పింది, రాముడు నేర్పాడు. రామాయణం ఎందుకండి చదవడం, రామాయణం ఎందుకు వినడం? రామాయణం అంటే అసలు వాల్మీకి మహర్షి పెట్టుకున్న పేరు రామాయణం కాదు, ఆయన పెట్టుకున్న పేరు సీతాయాశ్చరిత మహత్ పౌలస్య వధ, ఇది ఆయన పెట్టుకున్న పేరు. కానీ దాన్ని రామాయణం చేశారు తరువాత. ఇవాళ ఏమండి సీతాయాశ్చరితం మహత్ చెప్తాను నేను అంటే అది ఏ పుస్తకం అండి అని అడుగుతారు చాలా మంది. కానీ రామాయణం చెప్తున్నారండి అంటే వెంటనే అర్థం అవుతుంది, ఏం ఎక్కడి నుంచి వచ్చింది ఈ పేరు. ఆయనము అంటే కదలిక అని అర్థం, కాలం రెండుగా కదులుతుంది, అదే ఉత్తరాయణము దక్షిణాయనము అని మనం పిలుస్తూ ఉంటాం. ఆయనం అంటే కదలిక, రాముడి కదలికట రామాయణం అంటే. ఏమిటి రాముడి కదలికకి అంత గొప్పతనం ఏమిటి? మనం కదలటల్లా మన కాలు తీసి అలా వేస్తే కదలిక, కానీ రాముడు కదిలితే రామాయణం అని దాన్ని ప్రత్యేకం పిలిచారు. ఏం అలా పిలవడం ఎందుకు? రాముడి కదలికలో ఒక గొప్పతనం ఉంది. మన కదలిక లాంటి కదలిక కాదు రాముడి కదలిక. రాముడు ఒక కాలు తీసి వేస్తే సత్యం, ఇంకొక కాలు తీసి వేస్తే ధర్మం. సత్యాన్ని ధర్మాన్ని రెండు పాదములుగా పెట్టుకుని నడిచాడు ఆయన. ప్రతి మనిషి ఇలా నడవాలనేటటువంటిది రాముని యొక్క జీవితంలో ఉన్న సందేశం. అందుకే రాముడికి మిగిలిన వాటితో సంబంధం ఉండదు. రాముడికి కావలసింది జీవితంలో ఎప్పుడూ సత్యము ధర్మమే. ఇది ఎక్కడ ప్రారంభమైందో తెలుసా అండి విచిత్రం? బాలకాండలో దశరథ మహారాజు గారు కూర్చున్నారు, కూర్చుని కొడుక్కి పెళ్లి చేయాలని ఆయనకు ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చి మంత్రులతోటి దగ్గర ఉన్నటువంటి ఋషులతోటి వశిష్ఠ మహర్షితోటి మాట్లాడుతూ ఒక మాట అన్నారు, నాకు పిల్లలు పుట్టారు నలుగురు కుమారులు, వాళ్ళకి యుక్త వయస్సు వచ్చింది, వివాహం చేద్దాం అనుకుంటున్నాను అన్నారు. ఇలా ఆయన అన్నారు, తస్య చింతయ మానస్యా మంత్రి మధ్యే మహాత్మనః అభ్యాగచ్చన్ మహాతేజ విశ్వామిత్రో మహారుషి అన్నారు వాల్మీకి. ఇలా అనుకున్నారయ్యా పెళ్లి చేద్దామని విశ్వామిత్రుడు వచ్చాడు అన్నారు. వెంటనే అక్కడ ద్వారపాలకులు పరిగెత్తుకొచ్చి మహాప్రభో విశ్వామిత్రుడు వచ్చాడన్నారు. విశ్వామిత్రుడు అంటే అప్పటి వరకు కోపానికి ప్రతీక, శాపానికి ప్రతీక. భయపడి దశరథ మహారాజు గారు పరిగెత్తుకుంటూ వెళ్ళారు, పాదోదకం ఇచ్చారు, తీసుకొచ్చారు, ఉచితాసనం మీద కూర్చోబెట్టారు. అసలు అడగల విశ్వామిత్రుడేమీ, నోరు విప్పి. ఈయనకే భయం లోపల, కోపిష్టివాడు ఎవరైనా ఇంటికి వచ్చాడు అనుకోండి ఏమంటాడో అని ముందు ఈయనే మాట్లాడేశారు, మీరు రావడమే చాలా గొప్ప అండి, మీరు వచ్చారు ఎంత అదృష్టం మాకు, మీకు ఉచితాసనం బాగుందా, మీకు ఏం కావాలి, మీకు ఏం కావాలంటే అది ఇచ్చేస్తాను, మీకు ఏం కావాలో చెప్పండి, మీకు సేవ చెయ్యడమే నా జన్మకి గొప్ప అదృష్టం అన్నాడు. అన్నీ విని ఆయన అన్నాడు, అబ్బాయి ఎందుకంటే అన్ని విషయాలు చెప్తున్నారు, అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏచే మే తపసి స్థితాహ అన్నాడు. ఒక సామాన్యుడు మాట్లాడడానికి ఒక ఋషి మాట్లాడడానికి ఎంత తేడా ఉంటుందో చూడండి. నాకు విషయం తెలుసయ్యా, రాముడు సత్యవాది, ధర్మాత్ముడు, సాక్షాత్తు పరబ్రహ్మం. ఇది నేను చెప్పడం కాదు, వశిష్ఠాదులకి కూడా తెలిసి విషయం అన్న. ఈ విషయం అంటే సంతోషించాలా దశరథ మహారాజు గారు, ఉలిక్కి పడాలా? ఆయన ఉలిక్కి పడ్డాడు. కొంప తీసి రాముణ్ణి పొగుడుతున్నాడు ఏమిటి ఆయన్ని, కానీ ఇమ్మంటాడా ఏమిటని. ఎందుకంటే ఆయనకి పుత్రవాత్సల్యం, కొడుకుని ఇమ్మంటాడేమో అని భయం. అందుకని ఆయన అన్నాడు, ఇవ్వను అని ముందే చెప్తే ఇప్పటిదాకా ఇస్తానన్నామంటాడేమోనని. ఊన షోడశ వర్షో మే రామో రాజీవలోచన నయుద్ధ యోగ్యత మత్స్య పశ్యామి సహరాక్షసైహి అన్నాడు. యాగం చేస్తున్నానయ్యా, దాన్ని రక్షించడానికి మీ పిల్లలు ఇద్దరిని పంపిస్తామేమిటన్నాడు ఆయన. ఇప్పటి వరకు ఏం కోరితే ఇస్తానన్నాడు దశరథ మహారాజు గారు. తీరా రామలక్ష్మణులు నిమ్మంటే ఇవ్వను అంటే విశ్వామిత్రుడు చెప్పిస్తాడేమోనని చిన్న శ్లేష మొదలెట్టాడు అందులో. ఊన షోడశ వర్షోమే రామో రాజీవలోచన, మా అబ్బాయికి ఇంకా 16 ఏళ్ళు కూడా రాలేదండి, పైగా వాడి కళ్ళు తామర పువ్వులు లాంటివి అన్నాడు. ఆయన అడిగాడా ఈయన కళ్ళు ఎలా ఉంటాయని, ఈయనే చెప్తాడు మా అబ్బాయి కళ్ళు తామర పువ్వులని. ఎందుకంటే తామర పువ్వు సూర్యాస్తమయం అయితే ముకుళించుకుంటుంది, రాత్రి అయితే మా అబ్బాయికి నిద్ర వస్తుంది.
పిల్లాడు చూడండి, క్వార్టర్లీ వచ్చినా సరే ఐదో క్లాస్ వాడు చదువుతాడా, పడుకుంటాడు వాడు. రాత్రి అయితే పడుకుంటావు, తెల్లారకట్ట లేవో, నీకు మార్కులు ఎలా వస్తాయని అమ్మ బాధపడుతూ ఉంటుంది. అలా ఈయన కూడా ఎంత అందంగా చెప్పాడంటే, రామో రాజీవలోచన, మా అబ్బాయి కళ్ళు తామరపూలండి, రాత్రి అయితే నిద్రపోతాడు, రాత్రి అయితే యుద్ధం చేస్తారు రాక్షసులు, మా అబ్బాయి మీకెందుకండి అంటే శపిస్తాడేమోనని, రామో రాజీవలోచన, మా అబ్బాయి కళ్ళు తామరపూలండి, మా అబ్బాయి కళ్ళు తామరపూలండి అని మొదలెట్టాడు. నేను వస్తాను, పిల్లాడు వాడేం యుద్ధం చేస్తాడని. ఆయన అన్నాడు, నువ్వేం రావక్కర్లేదో, మీ అబ్బాయిల్ని పంపించు చాలన్నాడు. కాదనడానికి భయం, ఇవ్వకపోతే ఉపద్రవం. పాపం ఏడుపూచ్చినంత పనే అయిపోయింది దశరథ మహారాజు గారికి. ఆ సమయంలో లేచాడు వశిష్ఠ మహర్షి. లేచి ఉన్న మాట చెప్పేశాడు, ఏమనుకుంటున్నావో, విశ్వామిత్రుడు అంటే సామాన్యుడు కాడు, ధనుర్వేదం అంతా తెలుసు, నా మాట విని దశరథ, రాముణ్ణి పంపించు అన్నాడు. వెంటనే సపుత్రమూర్ధ్యుపాఘ్రాయ రాజా దశరథ ప్రియం దదౌ కశికపుత్ర కుశికపుత్రాయ సప్రీతేన అంతరాత్మన. రామాయణం అంతా ధర్మమేనండి, బ్రహ్మస్థానమునందు ముద్దు పెట్టుకున్నట్టే. ఒక వయసు వచ్చినటువంటి పిల్లల్ని ఎక్కడ పడితే అక్కడ ముద్దు పెట్టుకోకూడదు, అందుకని బ్రహ్మస్థానమునందు ముద్దు పెట్టుకుని పంపించట. పంపిస్తే తీసుకెళ్లాడు రాముడు, నాన్నగారు నన్ను ఎందుకు పంపిస్తున్నారండి అని అడగలేదు. లక్ష్మణుడు రాముణ్ణి అనుసరించి వెళ్ళిపోయాడు. విశ్వామిత్రుడు రండి నా వెంట అన్నాడు. రండి నా వెంట అన్నప్పుడు రథం ఎక్కడమో కారు తీసుకురావడమో ఇలాంటివి ఉండవు. మహర్షుల వెనకాతలు వెళ్ళేటప్పుడు ఆయన వచ్చారు, వెనకాతలు వెళ్ళిపోవడమే. పదండి పిల్లలు అన్నాడు విశ్వామిత్రుడు. బయలుదేరారు వెనకాతల. ముందు ఆయన నడుస్తున్నాడు, వెనక పిల్లలు నడుస్తున్నారు. ఎంతసేపు నడిచారో తెలుసా అండి, 12 మైళ్ళ దూరం ఆపకుండా నడిపించేశాడు. 12 మైళ్ళు నడిచేటప్పుడు కూడా ఎక్కడా లక్ష్మణుడు రాముణ్ణి అడగలేదు, రాముడు విశ్వామిత్రుడిని అడగలేదు. ఏమండి ఎక్కడికి ఎడుతున్నామండి మనం, ఎందుకు ఇంత దూరం నడిపిస్తున్నారు, మనం ఏ ఊరెడుతున్నామని కూడా వాళ్ళు అడగలేదు. 12 మైళ్ళు పుత్రకామేష్టి చేస్తే 60,000 సంవత్సరముల వయస్సు కలిగిన దశరథ మహారాజు గారికి పుట్టి ఎండకన్నెరుగునటువంటి జీవితాన్ని కడిగి హంసతూలికాత కల్పముల మీద పడుకున్న రామచంద్రమూర్తి ఎంతటి ధర్మ నిష్ఠాగరిష్ఠుడంటే, ఎదురుగుండా మహర్షి నడుస్తున్నారు అంతే పరమ ప్రయోజనం. ఆయన వెనకాతల నడిచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే చీకటి పడింది, పిల్లల వంక చూశాడు విశ్వామిత్రుడు. చూసి అలసట చెంది ఉన్నారు, ఆపాడు. ఆపి, రామ గృహాణవత్స సలిలం మా భూత్కాలస్య పర్యత, నీకు మంత్రోపదేశం చేస్తానో, ఆచమనం చెయ్యన్నాడు. ఏమిటా మంత్రాలు? మంత్రగ్రామం గృహాణత్వం బలాం అతిబలాం స్తథా అన్నారు వాల్మీకి మహర్షి. అవి ఏకంగా మంత్రముల యొక్క సమూహములట. ఆ మంత్రాలు ఉపదేశం పొందితే ఏమవుతుంది అంటే, నచ సుప్తం ప్రమత్తం వా ధర్షయిర్షంతి నైరుతాహ అన్నారు. అసలు ఆకలుండదు, దాహం ఉండదు, అలసటుండదు, రాక్షసులు నిర్జించలేరు, అటువంటి బలం పొందుతావు, అందుకని ఈ మంత్రాల్ని నీకు ఉపదేశిస్తున్నాను అన్నారు. ఆ మంత్రాల్ని ఉపదేశం పొందాడు, తాను లక్ష్మణుడికి ఉపదేశించాడు. గడ్డి తీసుకొచ్చి నేల మీద వేసి దీని మీద ఇద్దరు పిల్లలు కలిసి పడుకోండి అన్నాడు విశ్వామిత్రుడు. ఇద్దరు పిల్లలు రాముడు లక్ష్మణుడు కలిసి పడుకున్నారు. ఎలా పడుకున్నారంటే, ఏమిటో హంసతూలికాతల్పాలు అలవాటైపోయి బొత్తిగా తీసుకొచ్చి ఇలా గడ్డి మీద పడుకోబెట్టాడండి, మమ్మల్ని నిద్ర పట్టక అటు ఇటు దుర్లుతూ పడుకోలేదుట, ఇవాళ మహర్షి యొక్క సన్నిధానంలో పడుకునేటటువంటి అదృష్టం మాకు కలిగిందని ఆ రాత్రి అత్యంత సౌఖ్యంగా నిద్రపోయట. ఎందుకు ఈ మాట అండం మహర్షి? నిద్ర పట్టేది ఎప్పుడు పడుతుందో తెలుసా అండి? శరీరమునకు కలిగినటువంటి బడలిక చేత నిద్ర పట్టదు. మనస్సు ప్రశాంతతని పొందితే నిద్ర పడుతుంది. మనస్సు ఒక విషయమునందు రమిస్తూ ఉండిపోయింది అనుకోండి, ఇహ నిద్ర పట్టదు, ఆ విషయంలో ఉండిపోతుంది మనస్సు. మనస్సు నిద్రపోవడమే నిద్రపోవడం అంతే. మనస్సు ఆత్మలోకి వెళ్ళిపోయింది అనుకోండి, వాడు నిద్రపోయాడంటారు. మనస్సు ఇంకా తెలివిలో ఉందనుకోండి, నిద్ర పట్టలేదంటారు. ఒక్కొక్కడు హంసతూలికా తల్పం మీద పడుకున్నట్టే పడుకుంటాడు. ఇంట్లో ఏసీ ఉంటుంది, దోమలు రాకుండా చక్కగా 5 జెట్ ల్యాంపులు వెలుగుతుంటాయి, చల్లగా ఉంటుంది, 4 ఫోమ్ బెడ్లు వేసుకుంటాడు, డిస్టర్బెన్స్ ఉండదు, హాయిగా పడుకుంటాడు, రాత్రల్లా నిద్ర పట్టలేదంటాడు. ఎందుకు పట్టదు నిద్ర? ఎందుకు పట్టదు అంటే, మళ్ళీ భారతంలో మహానుభావుడు ధృతరాష్ట్రుడికి చెప్పేశాడు, సంజయుడు నిద్ర పట్టని వాళ్ళ లక్షణాలు ఏమిటో నేను చెప్తాను నువ్వు వినని. అందుకని కొన్ని కొన్ని విషయాలు ఉన్న వాళ్ళకి నిద్రలు పట్టవు. అందుకని అంత నిద్ర పట్టకపోవడం ఏమిటి అంటే, వాడి మనస్సు నిద్రపోవడానికి ఉద్యుక్తమై లేదనమాట. కానీ గురువు వెంట వెళ్ళినటువంటి రామలక్ష్మణులకి గురువు పట్ల ఎలా ప్రవర్తించాలో మొట్టమొదట చూపించాడు రామచంద్రమూర్తి. గడ్డి వేసి పడుకోపెడితే గడ్డి మీద నిద్రపోయాడు. అంటే గురువు యొక్క శుశ్రూషలో మైమరచిపోయేటటువంటి మనస్తత్వం ఉన్నవాడు తప్ప, గడ్డి మీద నన్ను పడుకోబెట్టారు ఏమిటోనండి, ఎంత గురువు గారు అయితే మాత్రం ఏంటి ఇలా పడుకోబెట్టారు మమ్మల్ని, రాజకుమారులం మేము ఇలా పడుకుంటామా అని అడిగిన వాడు కాడు. ఇది రాముడి లక్షణం. గురువుల వెంట వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాలో చూపించినటువంటి వాడు రామచంద్రమూర్తి. ఆయన జీవితం అంతా సత్యధర్మాలే. పడుకున్నారు, కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్మ. నిద్ర లేపడంలో అందం చూడండి, ఉత్తిష్ట
కౌసల్యా సుప్రజారామ లేవబోయ్ నిద్ర అని లేపారు. కానీ లేపినది ఎందుకు లేపారు? పిల్లవాణ్ణి నిద్ర లేపడంలో ఎలా నిద్ర లేపాలో విశ్వామిత్రుడు చూపించాడు, ఎందుకు నిద్ర లేపాలో నిద్ర లేవాలో రాముడు చూపించాడు. నిద్ర లేవడం న్యూస్ పేపర్ చదవడానికి కాదు, నిద్ర లేవడం కాఫీ తాగడానికి కాదు, నిద్ర లేవడం ఇవాళ ఎటువంటి చండాలం పనులు చెయ్యాలో ఆలోచించుకోవడానికి కాదు. ఇలా లేచిన వాడు ఉన్నాడు, రావణాసురుడు నిద్రలేస్తుంటాడు. దీన్ని చూపిస్తారు మహర్షి. వాడు నిద్రలేస్తూనే హా సీత అంటూ మొహం కూడా కడుక్కోకుండా అశోకవనానికి వెళ్ళాడు. ఈయన నిద్రలేస్తూ విశ్వామిత్రుడు చూపిస్తాడండి, కౌసల్యా సుప్రజారామ పూర్వాసంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. ఆహ్నికాన్ని ఆచరించాలి రామా, తూర్పు తెల్లవారిపోతోంది, సంధ్యావందనాదికాలు చెయ్యాలి, నిద్రలేమ్మన్నారు. యజ్ఞోపవీతం ఒంటి మీద ఉన్నవాడు నిద్ర లేవడం తూర్పు తెల్లవారక ముందు ఎందుకు నిద్ర లేవాలో చూపించారు మహర్షి. సంధ్యావందనం చేయడానికి లేచాడు రాముడు. లేచి సంధ్యావందనాదులు నిర్వర్తించారు. తాతకని సంహరించవలసి వచ్చింది. సంహరించవలసి వస్తే విశ్వామిత్రుడు పిలిచి చెప్పాడు, ఆయనకి తెలియనటువంటి విషయం లేదు, వశిష్ఠ మహర్షి దగ్గర శుశ్రూష చేసి వేదమంతా నేర్చుకున్నారు. స్త్రీని చంపకూడదు రాజు, కానీ ఆయన పిలిచి అన్నారు, నృశంసం అనృశంసం వా ప్రజారక్షణ కారణాత్ పాతకం వా శీతోషం వా కర్తవ్యం రక్షతా సదా రాజ్యభార నియుక్తానాం యేషధర్మ సనాతన. ఇంతే చెప్పాడు విశ్వామిత్రుడు. ఈ పని చెయ్యడం వల్ల నృశంసం అనృశంసం వా, దానివల్ల పేరు రావచ్చు, అది చాలా అసహ్యకరమైన పని అయి ఉండొచ్చు, కానీ రాజ్యభార నియుక్తానాం యేషధర్మ సనాతన, రాజ్యభారాన్ని వహించినటువంటి రాజు ఈ చేసేటటువంటి పని కృత్యమా అకృత్యమా అని ఆలోచించకుండా ప్రజల్ని రక్షించడం కోసం గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాయ సుఖాయ చ సంహరించవలసినది, అందుకని స్త్రీ అని చూడకు రామ, సంహరించు అన్నాడు. అంటే రాముడు ఏమన్నాడో తెలుసా అండి? ఒక్కటే మాట చెప్పాడు, పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్ వచనం కౌశికస్యేతి కర్తవ్యమని శంకయ. మహర్షి, నాకు మా నాన్నగారు మీ వెంట వెళ్ళమని చెప్పారు, మీరు ఏం చెయ్యమని చెప్తే అది చెయ్యమని చెప్పారు. పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్, ఇది రాముడంటే తండ్రి చెప్పినటువంటి మాట చెయ్యడానికి కొడుకున్నాడు తప్ప, తండ్రి ఒక పని చెయ్యమని పంపించిన తరువాత తన స్వప్రజ్ఞతో ఆలోచించిన వాడు కొడుకు కాడు. పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్ వచనం కౌశికస్యేతి, మహర్షి పక్క నుండి చెప్తున్నారు, గురువు చెప్తున్నారు సంహరించమని, నా బుద్ధితో ప్రమేయం లేదు సంహరిస్తానన్నాడు. ఇది రాముడంటే. రాముడికి వేదం తెలియదా? రాముడికి బ్రహ్మసూత్రాలు తెలియవా? రాముడికి ఉపనిషత్తులు తెలియవా? కానీ ఒక్క మాట ఎదురు తిరిగి రాముడు ప్రశ్నించలేదు. కానీ అలా స్త్రీని సంహరిస్తే నాకేమైనా దోషం వస్తుందా అని అడిగిన వాడు కాడు రాముడు. గురువు పట్ల ఎలా ప్రవర్తించాలో, తండ్రి పట్ల ఎలా ప్రవర్తించాలో, తండ్రి పక్కన లేకపోయినా తండ్రి మాటని ఎలా అనువర్తించాలో చూపించాడు మహానుభావుడు అని తాటకా సంహారం చేశాడు. సీతా కళ్యాణం దగ్గరికి వెళ్ళారు. వెడితే ఆ ధనస్సుని తీసుకొచ్చి శివధనస్సును అక్కడ పెట్టారు. ఒక్క మాటే అన్నాడు మహానుభావుడు. విశ్వామిత్రుడు ఎక్కువ మాట్లాడలేదండి. వత్స రామ ధను పశ్య ఇది రాఘవమబ్రవీత్ అంతే అన్నారంతే వాల్మీకి మహర్షి. ఓ రామ, చూడబోయ్ ఈ శివధనస్సుని అన్నారు. అంటే రాముడు ఏమనాలి, అంతమంది రాక్షసుల్ని సంహరించి వచ్చాడేమో, తన భుజ పరాక్రమం పట్ల తనకి అతిశయం ఉంటే ఏమిటి గురుగారు దీన్ని చూడమంటారు, ఎత్తి అవలీలగా నీ సంధించేస్తానండి అనాలి. అలా అనలేదు రాముడు. ఆయన అన్నారు, ఇదం ధనుర్వరం బ్రహ్మన్ సంస్పృశామిహ పాణిన. గురువుగారు మీరు దీన్ని చూసి తాకమని చెప్పారు, మీ అనుజ్ఞ అయింది కాబట్టి నేను దీన్ని ఒక్కసారి దర్శించి ముట్టుకుంటాను. యత్నవాంశ్చ భవిష్యామి తొలనే పురణేపివా, దీన్ని నేను సంధించాలని అనుకుంటున్నాను, దీన్ని ఎక్కువ పెట్టాలని అనుకుంటున్నాను, మీరు నాకు అనుజ్ఞ ఇవ్వవలసింది అన్నాడు. ఈ రాముడి వినయ సంపత్తి, తాను ఇంత రాక్షస సంహారం చేసి వచ్చాడు, అయినా ఆయనలో ఇంత అతిశయం ఉండదు. గురువు దగ్గర ఎలా మాట్లాడాలో, తాను ఏం చేసినా అది గురువుల వైభవం అని ఎలా ప్రవర్తించాలో ఈ జాతికి నేర్పాడండి మహానుభావుడు రామచంద్రమూర్తి. అంటే విశ్వామిత్రుడు అన్నాడు, ఆయన బ్రహ్మర్షి. సౌందర్యలహరిలో శంకర భగవత్పాదాచార్యులు అంటారు, జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన అని. బ్రహ్మర్షి స్థితిని పొందినటువంటి వాడు చెయ్యిలా అన్నాడనుకోండి అది ముద్ర అయిపోతుంది. నోటి వెంట ఒక మాట అన్నాడనుకోండి అది సత్యం అయిపోతుంది. ఆయన తిన్నాడనుకోండి యజ్ఞం అయిపోతుంది. ఆయన పడుకుంటే సమాధి అయిపోతుంది. అటువంటి బ్రహ్మర్షి రామా
శుభం భూయా ఎక్కువ పెట్టు అన్నాడు అనుకోండి, అది సత్యమైపోతుంది. గురువు దగ్గర ఆశీర్వచనాన్ని ఎలా పొందాలో వినయ సంపత్తితో రాముడు నేర్పాడు. అలాగే అన్నాడు అంతే విశ్వామిత్రుడు, ఎక్కువ పెట్టాడు, ధనస్సు విరిగిపోయింది. విరిగిపోతే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మిగిలిన కవులు ఎలా వర్ణించారంటే, సీతాస్వయంవరం జరుగుతోంది, ఏదో ధనస్సు విరిచేశాడు, వెంటనే సీతమ్మ తెచ్చి రాముడి మెళ్ళలో దండ వేసేసిందని చెప్తారు. వాల్మీకి మహర్షి అలా చెప్పలేదండి బాలకాండలో. ధనస్సుని విరిచేయగానే జనక మహారాజు గారు సింహాసనం మించి లేచి ఒక అద్భుతమైన మాట అన్నాడు. అత్యద్భుతమచింత్యంచ అతర్కితమిదమ్యా, ఏమి పరాక్రమం అయ్యా రాముడిది, ఎవరు శివ ధనస్సుని ఎక్కువ పెడతారో వాళ్ళకి పిల్లనిస్తానని మాటనిచ్చాను, అందుకని నా కూతుర్ని రాముడికి ఇస్తాను, కానీ ఈ మాట దశరథ మహారాజు గారికి కబురు చేస్తానన్నాడు. ఇది మనం నేర్చుకోవలసిన విషయం. తాను ఎంత గొప్పవాడు కానివ్వండి, తాను ఎంత చదువు చదవనివ్వండి, తను ఎంత పెద్ద ఉద్యోగంలోకి వెళ్ళనివ్వండి, తన భార్యని తానించుకున్న నాడు, తన భర్తని తానించుకున్న నాడు వాడు మళ్ళీ ఎల్కేజీకి వచ్చేసినట్టు లెక్క. ఎందుచేత ఎంత స్థితికి వెళ్ళినప్పటికీ తన తల్లిని తన తండ్రిని తన గురువుని జ్ఞాపకానికి తెచ్చుకున్నవాడు, ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నవాడు 99 మెట్లెక్కి నాచు మెట్టు మీద కాలు వేసి జారిపోయిన వాడితో సమానం. తండ్రి గౌరవాన్ని నిలబెట్టాడు రామచంద్రమూర్తి, జనకుడు దశరథ మహారాజు గారి ప్రతిష్టని నిలబెట్టాడు, తండ్రికి కబురు చేశారు రాము. ఆ దశరథ మహారాజు గారు వచ్చారు, వచ్చి ఏమి మాట్లాడుకున్నారో తెలుసా అండి? దశరథ మహారాజు గారు జనక మహారాజు గారు ఇద్దరు సింహాసనాల మీద కూర్చుని, ఏమండి మీకెంత రాజ్యం ఉంది, మీకెంత రాజ్యం ఉంది, మీ కోశాగారంలో ఎంత డబ్బుంది, మీ కోశాగారంలో ఎంత డబ్బుంది, మీకు పిల్లలెందరు, మాకు పిల్లలెందరు, ఇవి మాట్లాడుకోలేదు. అసలు వాళ్ళిద్దరూ మాట్లాడుకోలా, పురోహితులు మాట్లాడారు. ఎందుకంటే ఆశ్చర్యం ఏమిటంటే పురోహితుడు అన్నవాడు అబద్ధం ఆడకూడదు. ఎంత ఋషులో చూడండి, యువతల పక్కన విశ్వామిత్రుడు ఉన్నాడు, వశిష్ఠుడు ఉన్నాడు, అటు పక్కన సాక్షాత్తుగా శతానందుల వారు ఉన్నారు, గౌతమ మహర్షి యొక్క కుమారుడు. ఆయన జనక మహర్షి వంశాన్ని చెప్పారు, ఈయన దశరథ మహారాజు గారి వంశం చెప్పారు, ఈ వంశమునకు ఈ వంశము సరిపోయిందన్నారు. చూడవలసినది అది. మనకి నేర్పిందండి రామాయణం ఎలా బ్రతకాలో నేర్పింది. మేము 70,000 మీద ఉన్నాం, వాళ్ళు అంతలో ఉన్నారా అని అడిగినది రామాయణం కాదు, అది మన జాతి కాదు. వాళ్ళు ఎంతలో ఉన్నారని అడగడం, వాళ్ళకి ఆడపిల్లలు ఉన్నారండి అంటే అది ఒక పెద్ద డిస్క్వాలిఫికేషన్ గా భావించారు. ఆడపిల్లలందరూ పెళ్లిళ్ళై దూరంగా వెళ్ళిపోయారా, వాళ్ళకి ఇచ్చేవన్నీ ఇచ్చేశారా, ఒక్కతే ఆడపిల్ల అయితే అన్ని అమ్మాయికే వస్తాయన్నమాట, నాన్నగారికి ఏమైనా కొంచెం దీర్ఘకాలిక అనారోగ్యం ఉంది, ఎంత తొందరగా పోతారో అని ఆనందంగా మాట్లాడిన మాటలు రామాయణాన్ని నమ్ముకున్న జాతి మాటలు కావు. వాళ్ళు మాట్లాడుకున్నవి ఎంతసేపు వంశాలు చూశారంతే. చూసి కన్యాదానం చేస్తూ ఎంత గొప్ప మాట అన్నాడో తెలుసా అండి జనకుడు? ఇయం సీత మమ సుత సహధర్మచరీతవ ప్రతీచ్ఛ చైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణిన పతివ్రత మహాభాగ ఛాయేవానుగత సదా. రామా ఈ పిల్లని నీకు ఎందుకు ఇస్తున్నానో తెలుసా? అమ్మయ్య మా అమ్మాయిని నువ్వు చేసుకుంటున్నావని తాబేదారుగా నిలబడి మాట్లాడలేదు జనక మహర్షి, తలెత్తుకుని మాట్లాడాడు. ఇయం సీత ఈవిడ సీత. ఒక చోటైతే అన్నారు, అసలు సీతమ్మ తల్లి సభలోకి వచ్చేటప్పటికీ రాముడికి కనపడలేదు ఏమీని. ఎందుకు కనపడలేదంటే ఆవిడ సాక్షాత్తుగా భూమిలోంచి వచ్చిన అయోనిజ శ్రీరంగ హర్మ్య తవమంగళ దీపరేఖ అంటారు పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశంలో. దీపాలకి దీపం ఆ తల్లి. ఆవిడ కాంతిలో రాముడికి అసలు సీత ఎక్కడుందో కనపడలేదుట. జనక మహారాజు గారు చెప్పవలసి వచ్చింది ఇదిగో సీతని. ఇయం సీత మమసుత ఆ తల్లి నాకు కూతురై జన్మించి జానకి అని పేరు పెట్టుకుని జనకుణ్ణి నన్ను ఉద్ధరించిందయా అని ఆవిడ చెయ్యపట్టి ప్రతీచ్ఛ చైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణిన ఈవిడ పాణిని నీ పాణితో స్వీకరించు. దీని కొరకో తెలుసా? కామపత్నిగా కాదు, ధర్మమునందు నీతో కలిసి అనువర్తిస్తుంది ఈమె. ఈమె పతివ్రత. ఈనాటి నుంచి ఈమె చేసేటటువంటి పూజలు తన కొరకు చేసేటటువంటి పూజలు కావు. మీరొక్క విషయం జ్ఞాపకం పెట్టుకోండి, నేను ఇంత పరుషంగా మాట్లాడానని మీరు అనుకోవద్దు. మీరు ఇవాళ దేవాలయానికి వెళ్ళండి, ఎంత ఆశ్చర్యకరంగా ఉండండి, వాడు అభిషేకం చేసుకోవడానికో ఓ రూపాయి పావలా ఇచ్చి పూజ చేసుకోవడానికో వస్తాడు. వీడి అసాధ్యం కూడా అక్కడికి వచ్చి చెప్తాడు వీడి గోత్రం. ఆత్రేయ గోత్రస్య కోటేశ్వరరావు శర్మనామధేయస్య పోని పాపం ఆయన ఏదో ఆ వరుణి గుచ్చుకుని లోపలికి వెడదాం అనుకుంటాడు. మా ఆవిడ పేరండి సుబ్రహ్మణ్యేశ్వరి అది చెప్తాడు, మా అబ్బాయి పేరండి ఇది చెప్తాడు, మా అమ్మాయి పేరండి అది చెప్తాడు,
మా మేనల్లుడి పేరండి అవి చెప్తాడు. 14 మంది పేర్లు చెప్పి రూపాయి పావలా దక్షిణిచ్చి అక్కడ కూర్చుంటాడు. అది అనకూడదని కాదు, దానికి ఒక పద్ధతి ఉంది. యజమాని పేరు చెప్తే చాలు. ఆత్రేయ గోత్రస్య కోటేశ్వరరావు శర్మ నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సపరివారస్య అని చెబితే అందులోకి అందరూ వెళ్ళిపోతారు. ఇంకా మళ్ళీ యజమాని పేరు చెప్పి, భార్య పేరు చెప్పి, లేకపోతే భర్త కన్నా తాను గొప్పదాన్నని భార్య పేరు మీద పూజ చేయించుకుని, అల్లుడు బతికుండగా మనవడి పేరు మీద పూజ చేయించి, ఇది మన జాతి లక్షణాలు కావు. ఎవరు ఎంతవరకు అంతవరకే నేర్పింది భారతీయ సాంప్రదాయం. దీన్ని చూపించాడు దశరథ మహారాజు గారు, దీన్ని చూపించాడు జనక మహారాజు గారు. ఈవిడ పతివ్రత మహాభాగ ఇప్పటి వరకు పూజలు ఎందుకు చేసిందో తెలుసా? కన్నెపిల్లగా ఉన్నప్పుడు తగిన వరుడు రావాలని చేసింది. ఇప్పుడు ఎందుకు పూజలు చేస్తుందో తెలుసా? ఆవిడ ఆవిడ పతివ్రత, నీ ఉన్నతి కోసం పూజ చేస్తుంది. ఆవిడ అడుగు తీసి అడుగు వేస్తే దేనికేస్తుందో తెలుసా? నీ యశస్సుని నిలబెట్టడానికి ప్రవర్తిస్తుంది, నీ కీర్తిని ఇనుమడింప చేస్తుంది. అటువంటి తల్లిని నీకు ధర్మక్షేత్రంగా ఇస్తున్నాను రామా. ఎంత పదిలంగా కాపాడుకుంటావో. భారతీయ ధర్మం రామాయణం నేర్పిందండి భార్యను ఎలా చూసుకోవాలో. భార్యని చిట్ట చివర వాల్మీకి మహర్షి అంటారు, పతివ్రత మహాభాగ ఛాయేవానుగత సదా. నీడ మనిషిని ఎలా అనువర్తిస్తుందో అలా అనువర్తిస్తుందయా సీతమ్మ నీతో అని ఇచ్చారు. కణిగ్రహణం చేశాడు. సీతమ్మ తల్లితో రామచంద్రమూర్తి అంత సంతోషంగా ఎందుకుండేవారోట తెలుసా అండి? దానికి కారణం చెప్పారు. దారాహ పితృకృతా ఇతి అన్నారు వాల్మీకి మహర్షి. ఎప్పుడు అనుకునేవారట రాముడు, నాకు చిన్నతనంలో నేను ఏం తినాలో మా నాన్నగారు నిర్ణయించారు, నేను ఏం చదువుకోవాలో మా నాన్నగారు నిర్ణయించారు, నాకు ఎవరు గురువుగా ఉండాలో మా నాన్నగారు నిర్ణయించారు, నేను ఏమి పొందాలో మా నాన్నగారు నిర్ణయించారు. అటువంటి వారు నా జీవితం పండించుకోవడానికి ఎటువంటి వ్యక్తి నాకు సహధర్మచారిణిగా రావాలో వారికి తెలియదా? అటువంటి తండ్రి చేత నిర్ణయింపబడిన కాంత ఈమె అని దారాహ పితృకృతా ఇతి, మా తండ్రి అయిన దశరథ మహారాజు గారి చేత నిర్ణయింపబడిన యోగ్యురాలైన భార్య అని గౌరవించారట సీతమ్మ తల్లిని. భార్యని గౌరవించడానికి హేతువు ఏదో రామాయణం నేర్పింది. తన తండ్రి చేత నిర్ణయింపబడినటువంటి వివాహం ఇవాళ మన జాతి ఎంత దౌర్భాగ్యానికి వెళ్ళిపోయిందంటే, వీడే పెళ్లి కార్డు వేసుకుంటాడు తల్లి తండ్రి లేని అనాథ వేసుకున్నట్టు. ఐ ఇన్వైట్ ఏమిటి అంటే వీరికి ఎవరు లేరా, అది కూడా సైడ్ హెడ్డింగ్లే. పోనీ ఆ పిలవడంలో కూడా ఏతత్ శుభముహూర్తమునకు పెద్దలు నిశ్చయించినారు కాన తామెల్లరూ విచ్చేసి మదర్పిత చందన తాంబూలాది సత్కారములను స్వీకరించి మమ్మానందింపచేయ ప్రార్థన గౌరవంగా పిలవడం, అది లేదు. ఇప్పుడు శుభముహూర్తం 7:02 మే 13 వేదిక ఫలానా చోటు, విందు నా బొంద ఏదో ఫలానా చోటుకి అడుక్కు తినేవాళ్ళ నువ్వు వస్తే మేము పెడతాం. ఆ వచ్చినవాడు అక్షతలు ఎయ్యక్కర్లేదు. వాడు ఎందుకు వస్తాడంటే బఫేకి వస్తాడు. రాగానే వాడి చేతిలో పళ్ళెం పెడతారు. వాడు అన్నార్తితో వచ్చిన వాళ్ళ పళ్ళెం అందుకుని అక్కడ పెట్టేటటువంటి వాడి దగ్గరికి వెడితే వాడు 2 చేతులతో సవ్యసాచిలా ఈ చేత్తో పప్పు, ఈ ఎడం చేత్తో అన్నం వాడి విస్తట్లో ఇలా పారేస్తాడు పళ్ళెంలో. అది అట్టుకుని వాడు చెప్పులతో మూల నిలబడి అది ఇది కలుపుకు తింటూ ఉంటాడు. మళ్ళీ వాడికి ఆకలేస్తే మళ్ళీ ఏ పదార్థం ఎక్కడ పెడుతున్నారో అక్కడికి వెళ్ళి నిలబడతాడు. మళ్ళీ వాడికి వేస్తారు, వాడు తెచ్చుకు తింటాడు. ఇది శుభలేఖ అలా అయింది. కానీ ఆనాడు జరిగినటువంటి వివాహాలు, ఆనాడు జరిగినటువంటి సాంప్రదాయాలు అటువంటివి కావు. ఎంత గౌరవంగా ప్రవర్తించాలో నేర్పింది రామాయణం, నేర్పాడు రామచంద్రమూర్తి. అందుకని దారాహ పితృకృతా ఇది, మా నాన్నగారు చేసిన పెళ్ళయ్య, మా నాన్నగారు ఇచ్చినటువంటి భార్య అని గౌరవించాట భార్యని సీతమ్మ తల్లిని. అయితే తండ్రి గారు నిర్ణయించినంత మాత్రము చేత గౌరవింపబడినది కాదుట, మామగారు చేసిన నిర్ణయం సక్రమమైనదే అని నిరూపించిందిట సీతమ్మ. ఎలా నిరూపించింది అంటే గుణాక్షాపి అన్నారు వాల్మీకి మహర్షి. తన గుణముల చేత, తన ప్రవర్తన చేత రామునికి యోగ్యమైన ఇల్లాలిని అని నిరూపించిందిట సీతమ్మ. అలా సీతారాములంటే ఇద్దరు కలిసి నడిచారట. ఆశ్చర్యమేమిటో తెలుసా అండి, రాముడికి సర్వకాలముల యందు కావలసినది ధర్మమే. హాయిగా వైవాహిక జీవితాన్ని గడుపుతున్నాడు ఆయన, ఎప్పుడూ తండ్రి గారిని ఏమీ అడగలేదు. ఒకనాడు దశరథ మహారాజు గారు తొందరపడిపోయి తనంత తాను ముహూర్తాలు పెట్టేసుకుంటూ ఉంటాడు ఆయన, ఆయనకు అదో అలవాటు దశరథుడికి. ఒకనాడు సభ తీర్చాడు, సభికులందరూ కూర్చున్నారు. కూర్చున్న తర్వాత వాళ్ళందరినీ పిలిచాడు. పిలిచి చైత్ర శ్రీమాన్ అయం మాస పుణ్య పుష్పిత కానన యవ్వరాజ్యాయ రామస్య సర్వం మే ఉపకల్ప్యతాం. ఇది చైత్రమాసం అయి
చాలా శుభప్రదమైనటువంటి మాసం. అందుకని మా అబ్బాయి రామచంద్రమూర్తికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేద్దాం అనుకుంటున్నాను. నాకు ఈ మధ్య పీడకలలు వస్తున్నాయి. ఆ పీడకలలు వస్తే ఎక్కువ కాలం జీవించడం చెప్తారు. అటువంటి దుర్నిమిత్తాలు కనపడుతున్నాయి. యోగ్యుడైన కుమారుడు ఉన్నాడు కనుక వాడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేసేద్దామని అనుకుంటున్నాను. మీ అందరికీ మనస్సుల్లో ఉన్న మాట నిష్కర్షగా చెప్పండి అన్నాడు. ఇది ధర్మం అంటే తనకి పెద్ద కుమారుడని పట్టాభిషేకం చేయలా. రాముడికి అటువంటి యోగ్యత ఉన్నదో లేదో సభికుల్ని అడిగాడు దశరథ మహారాజు గారు. వాళ్ళన్నారు, అలా అడగగానే యవ్వరాజ్యాయ రామస్యా సర్వం మేవ ఉపకల్ప్యతాం అంటే ఇచ్చామోహి మహావాహుం రఘువీరం మహాబలం గజేన మహతాయాంతం రామం ఛత్రవృతాననం అయోధ్యకాండ. వాళ్ళన్నారు, ఇంకా ఎప్పుడో చేస్తానంటామేమిటయా దశరథ మహారాజా, ఎప్పుడెప్పుడు నీ కొడుకు ఏనుగు మీద అంబారీలో ఊరేగుతాడా అని మేము ఎదురు చూస్తున్నాం, తొందరగా చేయవయ్యా పట్టాభిషేకం అన్నారు. అంటే దశరథుడు వెంటనే ఒప్పేసుకున్నారని చెప్పేసి సంతోషంగా లేచి వెళ్ళిపోలేదండి. ఆయన అన్నాడు, ఒరే మిమ్మల్ని నేను 60,000 సంవత్సరాలు పరిపాలించి మిమ్మల్ని కన్న బిడ్డల్లా చూశాన్రా, ఇన్నాళ్ళు పరిపాలించి ఇప్పుడు రాముడికి యవరాజ్య పట్టాభిషేకం చేస్తానంటే చేసేయి చేసేయి అని తొందరపడిపోతున్నారు. నా పరిపాలనలో మీకు వచ్చిన కష్టం ఏమిటి, రాముడు వస్తే మీకు వచ్చే సుఖం ఏమిటి చెప్పండి రా. ఇది రాముడి ధర్మబద్ధతకి వాల్మీకి మహర్షి ప్రజల చేత ఇప్పించిన తీర్పు. యువరాజు అవడానికి కావలసినటువంటి లక్షణములతో కూడిన వాడై రాముడు ప్రవర్తించాడా లేదా ఇది ఎవరు నిర్ణయించాలి? తండ్రి కాదు నిర్ణయించవలసినది. ఇది నిర్ణయించవలసిన వారు వాల్మీకి మహర్షి కాదు. ఇది నిర్ణయించవలసినటువంటిది వశిష్ఠుడు కాదు. ఇది నిర్ణయించవలసినది కౌశల్య కాదు. ప్రజలు నిర్ణయించాలి. నిర్ణయించడంలో కూడా అందులో తెలివైన వాడు టక్కరి వాడు లేచి చెప్పడం కాదు. నిజంగా గుణం ఉంటే కోమాబిళ్ళ ఎలా ఉంది అని అడిగారనుకోండి పిల్లలందరికీ, మీరు కోమాబిళ్ళలు పెట్టి పిల్లలందరూ మూకుమ్మడిగా అనాలి, తీయగా ఉంది నాన్నగారండి అని. సాయంకాలం సినిమా టికెట్కి డబ్బులు అడుగుదామన్న ఒక కొడుకే లేచి తీయగా ఉందండి అన్నాడు అనుకోండి, తండ్రికి అనుమానం రావాలి, ఏం మీరనలేదే అని అడగాలి. అందరూ అంటే అది తీర్పు కింద లెక్క, స్పాంటేనియస్ గా రావాలి అందరి నోటి వెంట. ఇది దశరథుడు కోరుకున్నది. అందరూ లేచి ఒకటే మాట అన్నారు, వ్యసనేషు మనుష్యాణం భృషం భవతి దుఃఖిత, ఉత్సవేషు చ సర్వేషు పితేవ పరితుష్యతి. ఇదయా రాముడికి ఉన్న గుణం. రాముడంటే ఏమనుకుంటున్నావు, వ్యసనేషు మనుష్యాణం భృషం భవతి దుఃఖిత. రాముడు ఎంత గొప్పవాడంటే తన రాజ్యంలో ఉండేటటువంటి వారికి ఏదైనా కష్టం కలిగితే తల్లి ఏడిచినట్టు ఏడుస్తూనే ఉంటాడు. తన రాజ్యంలో ఉన్న ప్రజలకి సుఖం కలిగితే తండ్రి ఆనందించినట్టు ఆనందిస్తాడన్నాడు. ఏమిటి తల్లి ఏడిచినట్టు ఏడవడం ఏమిటి, తండ్రి ఆనందించినట్టు ఆనందించడం ఏమిటి? ఈ రెండు, తల్లి ఆనందించదా తండ్రి బాధపడడా, మరి ఇలా ఎందుకు మాట్లాడినట్టు? దీనికి మహానుభావులు అప్పలాచార్య స్వామి వారు అద్భుతమైన వ్యాఖ్య రాశారు ఈ శ్లోకానికి. ఆయన అన్నారు, తల్లి ఏడవడం అంటే ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటుంది అంటే పిల్లాడికి వచ్చిన కష్టానికి. దానికి ఎంత గొప్ప ఉదాహరణ రాశారంటే, ఒకనాడు ఒక తల్లి ఒక చంటి పిల్లవాడిని ఒళ్ళో పెట్టుకుని పక్క ఇంటి ఆవిడ వచ్చి మాట్లాడుతుండగా కబుర్లలో ఉండిపోగా ఈ పిల్లవాడు పాకుతూ పాకుతూ వెళ్ళి పక్కనే ఉన్నటువంటి బావిలో పడిపోయాడు. ఈ తల్లి పక్కనున్న ఆవిడతో మాట్లాడుతూ పిల్లవాడు పడిపోయాడనేటటువంటి విషయాన్ని తర్వాత గమనించినదై పెద్ద పెట్టిన కేకలు వేస్తే పిరుగు పురుగు వారు వచ్చి ఆ పిల్లవాడిని పైకి తీశారు, వాడు రక్షింపబడ్డాడు. ఒక 25 సంవత్సరముల తర్వాత ఏ తల్లితో కబుర్లాడుతుండగా ఈ పిల్లవాడు నూతులో పడిపోయాడో ఆ తల్లి మళ్ళీ ఒకనాడు ఇంకొక ఊర్లో వీళ్ళకి తటస్థించింది. ఓహో నువ్వా అంటే నువ్వా అనుకుని ఇద్దరు మళ్ళీ ఈవిడింటికి వచ్చారు, కూర్చున్నారు, అరుగు మీద మాట్లాడుకుంటున్నారు. 25 సంవత్సరముల క్రితం పిల్లవాడిగా ఉండగా నూతులో పడిపోయిన వాడు ఇప్పుడు అంత వాడై పెద్ద సూటు బూటు హ్యాటు వేసుకుని కారులోంచి దిగి ఇంట్లోకి వెళ్ళిపోతున్నాడు. ఈ కూర్చున్న అమ్మలక్కంది, అమ్మా నాడు మన ఇద్దరం మాట్లాడుకుంటుండగా నూతులో పడిపోయిన వాడు వీడే కదూ అని అడిగిందిట. అవునమ్మా నా అదృష్టం బాగుండి బతికి బట్ట కట్టాడు, కానీ ఆనాడు నీతో మాట్లాడడంలో పిల్లవాడి సంగతే మరిచిపోయానని ఇప్పుడు తల్లి కళ్ళంబట నీళ్లు ఎట్టుకుని కళ్ళు ఒత్తుకుంటుందిట. అప్పుడెప్పుడో నూతులో పడిపోతే ఇప్పుడు కళ్ళు ఒత్తుకోవడం ఎందుకు అంటే, ఆనాడు తాను ఆదమరచి ఉండడం చేత పిల్లవానికి కలిగినటువంటి దుఃఖానికి ఇప్పటికీ తల్లి బాధపడుతూనే ఉంటుంది. ఇది భృషం భవతి దుఃఖిత, తల్లికుండే లక్షణం. పితేవ పరితుష్యతి, తండ్రి తాను సుఖపడాలని కోట, తన కొడుకు సుఖపడితే చాలట తాను సుఖపడినట్టు ఫీల్ అవుతాడు. వాడు వాలంటరీ రిటైర్మెంట్ పట్టేస్తాడు, ఉన్న ఫ్లాట్ అమ్మేస్తాడు, కొడుక్కి వీసా తీసుకొస్తాడు, అమెరికా పంపించేస్తాడు. అమెరికా వెళ్ళిపోయినటువంటి కొడుకు 2 సంవత్సరాలైనా వెనక్కి రాకుండా, నాన్నగారు చాలా మంచి ఉద్యోగం వచ్చింది, ప్రమోషన్ మీద ప్రమోషన్, ఇప్పుడు 10 రోజులు సెలవు పెట్టానంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్
ఇటు పోస్ట్ పోతుంది, నేను రావట్లేదు, నాకు ఒక కారు మా ఆవిడకో కారు రెండు కార్లు కొనుక్కొని బ్రహ్మాండమైన ఫ్లాట్ కొనుక్కున్నానండి, ఏసీ కార్లో ఎండలో విడుతూ మీకు ఉత్తరం రాశాను వెనక సీట్లో కూర్చుని, మీరు సంతోషించవలసింది అని కార్డు రాస్తే రోహిణి కార్తిలో ఈ ఉత్తరం వాడి ఇంటికి వస్తే పెంకుటింట్లో ఉన్న తండ్రి ఈ కార్డు అట్టుకుని నెత్తి మీద ఆచ్ఛాదనం వేసుకుని ఎదురింట్లో పడుకున్న వాళ్ళని నిద్రలేపి కార్డు చూపించి సంతోషపడిపోతాడు. ఈయన ఎక్కాడా ఏమైనా కారు, ఈయనకెందుకు సంతోషం, ఈయన ఎక్కర్లా, తన కొడుకు ఎక్కితే చాలు ఈయన సంతోషపడిపోతాడు. పితేవ పరితుష్యతి, ఇది తండ్రికి ఒక్కడిగా ఉంటుంది ఈ లక్షణం. ఈ రెండూ రాముడిలో ఉన్నాయ్యా. వ్యసనేషు మనుష్యానాం భృషం భవతి దుఃఖితః ఉత్సవేషు చ సర్వేషు పితేవ పరితుష్యతి. అందుకని అటువంటి వాడు రాముడు కనుక మాకు రాముడు యువరాజుగా కావాలన్నారు. దశరథ మహారాజు గారు పిలిచి అన్నాడు, రేపు పొద్దున్న నీకు యవరాజ్య పట్ట అభిషేకం చేస్తాను రామా, కానీ ఈ విషయం భరతుడికి తెలియకూడదు, ఆయన వచ్చే లోపలే నీకు అయిపోవాలన్నాడు. ఏం నాన్నగారు ఎందుకలాగా అని రాముడు అడగలేదు, తండ్రి నిర్ణయించాడు అంతే. ఇంకొక విషయం, ఈ విషయం మీ మామగారికి చెప్పకు సుమా అన్నాడు. ఏమండి మా మామగారికి తెలిస్తే ఏమవుతుంది నాన్నగారు అని రాముడు అడగలేదు. తండ్రి గారు నిర్ణయించారు తనకి శిరోధార్యం అంతే. ఎప్పుడు చెప్పాడు ఈ మాట, పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్, తండ్రి ఏం చెప్తే అది చేయడానికి కొడుకు అంతే రాముడి దృష్టిలో. ఆయన అడగలేదు, రాత్రి ఉపవాసం చేసి రేపు పొద్దున్న రా అన్నాడు. రాత్రి వెళ్ళాడు, భార్యతో కలిసి ఉపవాసం చేసి పూజా మందిరంలో పడుకున్నాడు. మరునాడు ఉదయం లేచాడు. రామాయణం ఎంత ధర్మం అంటే, శుభకార్యం మీద భర్త వెడుతుంటే భార్య భర్తతో పాటు గడప దాటి బయటికి వచ్చి సాగనంపకూడదు, ఆ కార్యం నెరవేరదు శుభకార్యం. అందుకని సీతమ్మ తల్లి గడప దాటి బయటికి రాకుండా గడప లోపల ఉండి రాముడిని సాగనంపింది. సాగనంపితే రామచంద్రమూర్తి వచ్చారు. మొదలు నరికేసిన చెట్టులా పడిపోయి ఉన్నాడు హంసతులికాతల్పం మీద దశరథ మహారాజు గారు. కైకే ఈ ఒక్కతే కూర్చుని ఉంది. అమ్మా నాన్నగారు యవరాజ్య పట్టాభిషేకం చేస్తానన్నారు, తండ్రి గారికి నమస్కారం చెయ్యాలనుకుంటున్నారు, ఏరమ్మా అని అడిగింది. అడిగితే ఆవిడంది, లేదో రాత్రి రెండు వరాలు అడిగాను మీ నాన్నగారిని, ఆ వరాలు విన్నప్పటి నుంచి ఇలా పడిపోయాడు మీ నాయన. ఏమడిగావమ్మా అన్నాడు రాముడు. నవపంచచ వర్షాణీ దండకారణ్యమాశ్రిత చీరాజన జటాధారి రామో భవతు తాపస అభిషేక సమారంభో రాఘవస్యోపకల్ప్యతాం అనేనైవాభిషేకేనా భరతో విభిషిచ్యతాం. 14 సంవత్సరాలు నువ్వు నారచీరలు కట్టుకుని పాదుకలు కూడా లేకుండా పల్లేరుకాయలు ఉన్నటువంటి దండకారణ్యంలో కాలినడకన 14 సంవత్సరాలు వైఖానస వృత్తిలో జీవితాన్ని గడపాలి. ఇదే ముహూర్తానికి మీ తమ్ముడు భరతుడికి పట్టాభిషేకం జరగాలి. ఈ రెండు వరాలు కోరుకున్నానన్నాడు. మీరు ఒక్కసారి ఆలోచించండి, యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తారని మనసులో అనుకున్నటువంటి వ్యక్తి తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు తల్లి ఇటువంటి మాట మాట్లాడితే ఇంకొకడైతే ఏమైపోతాడు? మళ్ళీ కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ హే విద్ధిమాం ఋషిభి తుల్యం కేవలం ధర్మమాస్థితం అంతే రాముడు అన్నది. అమ్మా నన్ను ఇంతేనా అమ్మా నీకు తెలుసున్నది, మా అమ్మ కౌశల్యనన్ను ఎలా పెంచిందో నువ్వు అలా పెంచావు కదమ్మా, నాకేం కావాలి, నేను ఋషి లాంటివన్నీ, నాకు నాన్నగారి మాట నెరవేర్చడం ఒకటే కావాలి. నాన్నగారు రాజ్యం పట్టం కట్టుకోమంటే నిన్నటి రోజున ఎందుకని నేను అడగలేదు, ఇవాళ నాన్నగారు అరణ్యవాసం చేయమంటే అలాగే వెళ్ళిపోతాను, చాలా సంతోషంగా వెళ్ళిపోతాను, ఒక్కసారి మా అమ్మకి నమస్కారం చేసి వెళ్ళిపోతాను. కానీ అమ్మా నేను ఒక్క విషయం అడుగుతున్నాను, ఏమనుకోకు, నన్ను 14 ఏళ్ళు అరణ్యవాసానికి పంపించడానికి భరతుడికి పట్టాభిషేకం చెయ్యడానికి నాన్నగారిని నువ్వు 2 వరాలు అడిగావా, ఎందుకమ్మా అడగడం, నువ్వు పిలిచి రామా 14 ఏళ్ళు అరణ్యవాసానికి వెళ్ళిపో అంటే నేను వెళ్ళిపోనమ్మా, దీనికి 2 వరాలు అడగడం ఎందుకమ్మా, ఇప్పుడే బయలుదేరుతున్నాను, కానీ అమ్మ ఒక్కసారి నాన్నగారి కాళ్ళకి నీ కాళ్ళకి నమస్కారం చేస్తానమ్మా అన్నాడు. అని నాన్నగారు ఏమమ్మా మాట్లాడకుండా అలా ఉన్నారు, నా వల్ల ఏమన్నా తప్పు జరిగిందా, ఇది రాముడి ప్రవర్తన అంటే, ఎవరు మాట్లాడగలరండి ఇలా రాముడిలా అంటే, కైకమ్మంది నువ్వు మీ నాన్న నాకిచ్చిన వరాలు నువ్వు నిలబెట్టాలి కదా, నువ్వు అరణ్యవాసానికి వెడతావో వెళ్ళవో అని మీ నాన్న బెంగబెట్టుకున్నారు, నువ్వు వెడితే తప్ప ఆయన స్నానం చెయ్యరట అన్నం ముట్టరట, ఎంత మాట అన్నావమ్మా, ఇప్పుడే వెళ్ళిపోతున్నానన్నాడు. కౌశల్యామాత దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆవిడ పాదాలకి నమస్కారం చేసి, అమ్మా పితృవాక్య పరిపాలనార్థం 14 సంవత్సరములు అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నానన్నారు. ఆవిడంది, మీ నాన్నకి 60,000 సంవత్సరముల వయస్సు వచ్చిన తరువాత యవ్వనంలో ఉన్న కైకని తెచ్చి అంతఃపురంలో పెట్టి పట్టమహిషి దగ్గరికి రావడమే మానేశాడ్రా, ధర్మాత్ముడైన కొడుకువి నువ్వు పుట్టావని సంతోషిస్తున్నాను, నువ్వు అరణ్యవాసానికి వెళ్ళిపోయిన తరువాత ఇక్కడ మీ నాన్న వల్ల సుఖం లేదు, కొడుక అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు, నన్ను చూసేవాడెవరుంటాడు, భరతుడు యువరాజు అయితే, అందుకని నీతో అరణ్యవాసానికి వచ్చేస్తాను తీసుకెళ్ళమంది. రాముడి ధర్మం చూడండి, రాముడు అన్నాడు, ఎంత మాట అన్నావమ్మా, భర్తుక్కిల పరిచ్చాగు నృశంసహ కేవలం స్త్రీయాహ సభవత్యనకర్తం కర్తవ్యం మనసాపి విగర్హితం. ఏ స్త్రీ భర్తని విడిచిపెట్టేస్తానన్న మాట నోటితో అన్నదో ఆ స్త్రీ ముఖం కూడా చూడకూడదు, సమస్త పుణ్యరాశి పోతుంది.
ఏ కారణం చేత కూడా భర్తని విడిచిపెడతానన్న భార్య అసలు స్త్రీయే కాదు. అటువంటి స్త్రీ ముఖం చూడకూడదు. నువ్వు ఈ మాట అనకూడదు, నేను వినకూడదు. నీకు నాకు కూడా దశరథ మహారాజు గారే సమస్త కాలములయందు ప్రభు. నువ్వు ఆయనని సేవించు, నాతో రావడానికి వీల్లేదన్నారు. ఆశ్చర్యపోయింది కౌసల్యాదేవి. యన్మంగళం సహస్రాక్షే సర్వదేవ నమస్కృతే వృత్రనాశే సమభవత్తత్తే భవతు మంగళం అని మంగళాశాసనం చేసి పంపించింది. లక్ష్మణమూర్తికి ఎక్కడ లేనటువంటి ఆవేశం వచ్చింది. ఆవేశం వచ్చి అన్నగారి దగ్గరికి వెళ్ళి అన్నాడు, అన్నయ్య చేతకాని వాళ్ళే ధర్మం పాటిస్తున్నానన్న భ్రాంతికి లోనైపోయావన్నయ్య. పెద్ద కుమారుడికి రాజ్యాన్ని స్వీకరించేటటువంటి అధికారం ఉంది. నాన్నగారెవరన్నయ్య? యవ్వనంలో ఉన్న స్త్రీని తెచ్చి భార్యగా చేసుకుని ఆవిడికి పుట్టిన కొడుకుని తన సొంత సొమ్ము ఇచ్చినట్టు రాజ్యం ఇస్తాడా? నాన్నగారెవరు రాజ్యం ఇవ్వడానికి? నువ్వు ఒక్కసారి నీ కనుసైగ చెయ్యి, నా ధనస్సుకి సంధించినటువంటి బాణ పరంపర చేత ఈ కోసల రాజ్యాన్ని కాల్చి దశరథ మహారాజు గారిని ఖైదు చేసి నిన్ను ఇదే ముహూర్తానికి పట్టాభిషిక్తుణ్ణి చేస్తానన్నాడు. గురోరప్యవలిప్తస్యా కార్యాకార్యమజానత ఉత్పథం ప్రతిపన్నస్యా కార్యం భవతి శాసనం. వాడు పెద్దవాడవచ్చు, అన్నవచ్చు, తండ్రవచ్చు, ధర్మం తప్పిన తర్వాత వాడేం పెద్దవాడు. అనుజ్ఞయ్యన్నయ్య ఇప్పుడే బంధిస్తానన్నాడు. రాముడు ఏమన్నాడో తెలుసా అండి? ఎంత మాట అన్నావు లక్ష్మణ? అసంకల్పితమే వేహాయతకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం నమ దైవస్య కర్మతత్. ఇది రాముడి ధర్మం అంటే. ఆయన ఎప్పుడూ ధర్మమే ఆయనకి కావలసింది. ఏరా, నిన్న రాత్రి పిలిచి పట్టాభిషేకం చేసుకోమంటే నాన్నగారా, ఇవాళ పిలిచి అరణ్యవాసం చేయమంటే నాన్నగారు కాదా? రాజ్యం ఇస్తే నాన్నగారు, రాజ్యం ఇవ్వకపోతే నాన్నగారు కాదు. నేర్పాడండి జాతికి రామచంద్రమూర్తి. తండ్రి ఉండగా నాన్నగారు ఇల్లు ఎన్ని వాటాలు వేస్తారండి? మీకు వాటా ఎందుకు? నలుగురి దగ్గర 4 నెలలుంటే మీ జీవితం వెళ్ళిపోదా? 2 స్ట్రోక్స్ ఇప్పటికే వచ్చాయి, ఏం ఉండిపోతారా ఉట్టి కట్టుకుని? అని అడిగేటటువంటి పిల్లలు పుట్టిన దేశంలో ఎలా బ్రతకాలో, తండ్రితో ఎలా మాట్లాడాలో, తమ్ముడికి ఎలా నచ్చ చెప్పాలో నేర్పాడు రామచంద్రమూర్తి. ధర్మానికి కట్టుబడి. అందుకే రామాయణం కల్పిత గాథ కాదు. రామాయణం ఎంతకాలం బ్రతికుంటుందో అంతకాలమే మానవత్వం బ్రతికుంటుంది. రామాయణం అక్కర్లేదన్ననాడు మానవత్వం అక్కర్లేదు, పోతుంది మానవత్వం. అది రాముడు చెప్పిన మాట. నిన్నను రాజ్యం ఇస్తానన్నవాడు తండ్రే, ఇవాళ అరణ్యవాసం చెయ్యమన్నవాడు తండ్రే. అందుకని నాకు కావలసింది పితృవాక్య పరిపాలనం తప్ప నా సుఖమా కాదా అన్నది నాకు అక్కర్లేదు, నేను అరణ్యవాసానికి వెళ్ళిపోతానన్నాడు. భార్య దగ్గరికి వెళ్ళాడు. సీతమ్మ తల్లండి. అంత రాముడు కూడా సీతమ్మకి చెప్పవలసి వస్తే కుంగిపోయాట. భార్య కదా, సీత కొంచెం బాధ వచ్చింది, 14 ఏళ్ళు అరణ్యవాసం చెయ్యాలి, బయలుదేరుతున్నానన్నాడు. అంటే సీతమ్మ అంది, ఇవిడు తనకి అంత బాధపడుతున్నారు ఎందుకు? ఏడు విడుతున్నానంటున్నారేమిటి? విడుతున్నామనండి, నేను వస్తున్నానండి. అంటే ఆయన అన్నాడు, అదేమిటి నువ్వెక్కడి నుంచి వస్తావు, నువ్వెందుకు వస్తావు? నువ్వు రావడానికి వీల్లేదు, మా నాన్నగారు నన్ను అరణ్యవాసం చేయమన్నారు కానీ నిన్న అరణ్యవాసం చేయమని లేదన్నారు. రాముడి ధర్మం చూడండి, నిజంగా చదవాలి అయోధ్యకాండ. ఒకసారి అయోధ్యకాండ చదివినా విన్నా ఆశ్చర్యంగా ఉంటుంది. నేను టైం లేదని కుదించేస్తున్నాను కానీ నిజానికి చాలా బాధతో, అసలు నిజంగా ఏమి సంవాదం జరుగుతుందండి సీతారాముల మధ్య? నువ్వు రావద్దన్నాడు. అంటే ఆవిడంది, ఎందుకు రాకూడదని? భర్త భార్యని సుఖపెట్టాలి తప్ప కష్టపెట్టకూడదు. ఇక్కడుంటే సుఖపడతావు, అక్కడికి వస్తే కష్టపడతావు అంది. అంటే ఆవిడంది, ఏం కష్టం ఉంటుంది అక్కడ? పాములు పాకుతాయి, దోమలు కొడతాయి, క్రూర మృగాలు అరుస్తాయి, చెట్టు చామల కింద పడుకోవాలి అని అన్ని చెప్తే ఆవిడంది ముళ్ళు ఉంటాయండి అని. రాముడంటే సీతమ్మంది, మీరు 14 సంవత్సరములు పాదుకలు లేకుండా నడుస్తారు కదా, గురువులకి దర్భలు తీసుకెళ్లేటప్పుడు శిష్యులు మొదలు వరకు కోసేస్తారు కదా, ఆ ముళ్ళిలా పైకి లేచి ఉంటాయి. పాదుకలు లేకుండా మీరు కాలు పెట్టినప్పుడు అవి మీ కాళ్లల్లో గుచ్చుకుని రక్తం కారుతుందేమో. అగ్రతస్థే గమిష్యామి మృద్నంతి కుశకంటకాన్. అందుకని నేను ముందెడతాను, ఆ దర్భల్ని తొక్కుతాను, అవి మెత్తపడ్డాక మీరు నడుద్దురు గాని ఆ శుశ్రూష చెయ్యలేనప్పుడు నేనెందుకే. సాధారణంగా అక్కడ చాలా కష్టం ఉంటుంది అంటే మీరు వెళ్ళి రండి అన్నది కాదు భార్య. భార్య అంటే ఎలా ఉండాలో ధర్మం నేర్పిందండి మహాతల్లి. మా పుట్టింట్లో ఇలాంటివి అలవాటు లేదండి, వీళ్ళింట్లో అంతే అన్నది భార్య. మెట్టినింటి పేరే స్మరించినది పతివ్రత మహాభాగ ఛాయేవాను గతా సదా. వాడి దౌర్భాగ్యం అన్నమాట అటువంటి భార్య దొరికిందంటే. మీరు ఉత్తమ వంశ సంజాతులో కాదో నిర్ణయింపబడేది మీ ప్రవర్తన చేత. మీ అత్తగారిని, మీ మామగారిని, మీ అత్తవారి ఇంటిని, మీ భర్తని, మీ భావమరుదుల్ని, మీ మరుదుల్ని తలుచుకున్నది భార్య. అస్తమానం పుట్టింటి వైభవాన్ని మరిచిపోమ్మని ఎక్కడా చెప్పలేదు. తండ్రిని, పుట్టింటి వైభవాన్ని గుర్తుపెట్టుకోవలసింది. కానీ మాట్లాడినప్పుడల్లా వీళ్ళకి ఇదే అలవాటు అండి, మా ఇళ్లలో అలవాటు లేదు ఇది అంటారు కొందరు. అది వాడి దౌర్భాగ్యాన్ని సూచిస్తుంది. సీతమ్మ నేర్పింది అలా మాట్లాడకండి అని నేర్పింది ఆవిడ. అగ్రదస్తే గమిష్యామి మృద్నంతి
తంతీ కుశకంటకాన్ ఆవిడంది, నువ్వుండగా నాకు కష్టం ఏమిట్రామా? అసలు నా తంత్రీ వజ్జతే వీణా నా చక్రే వర్తతే రథ నపతి సుఖమేదీతాయస్యాత విషతాత్మజ. ఇక్కడ దశరథుడున్నాడు, లక్ష్మణుడున్నాడు, భరతుడున్నాడు, శత్రుఘ్నుడున్నాడు, వాళ్ళందరూ రక్షిస్తారు, నువ్విక్కడుండు నీకు ఇక్కడ సుఖం ఉంటుందంటే ఏమిటయా? నా తంత్రీ వజ్జతే వీణ, వీణ తీగ గోటి చేత కొట్టబడి కొట్టబడి దెబ్బతిని మోగుతుంది. వీణ తీగ మోగుతోందంటారా, వీణ మోగుతోందంటారా? రథచక్రం రహదారి మీద నడిచేటప్పుడు గోతుల్లో పడి దెబ్బలు తిని నడుస్తుంది. రథచక్రాలు నడుస్తున్నాయంటారా, రథం నడుస్తోందంటారా? అమ్మ నిద్ర లేచి నిద్ర మంచం మించి దిగుతుంటే అరిచేతులు అమ్మ కాళ్ళ కింద పెట్టి నడిపించేటటువంటి 1000 మంది కుమారులు ఉండవచ్చు గాక. ఇంతమంది ఇచ్చేటటువంటి సుఖం, భర్త ఇచ్చేటటువంటి సుఖం ముందు కోటో ఒంతుకి సరిపోదు. నువ్వున్నది అయోధ్య, నువ్వు లేనిది అరణ్యం, నాకు అక్కర్లేదు, నీతో వస్తానని. అంటే రాముడు అన్నాడు, ఎంత చిత్రమైన మాట అన్నాడో తెలుసా అండి, ఇది రాముడు అనగలడు, వేరొకడు అనలేడు. విప్రియం చ కర్తవ్యం భరతస్య కదాచన సహిరాజా ప్రభుత్వైవ దేవస్య చ కులస్య చ. సీత, భరతుడు రాజవుతున్నాడు, ఆయన యువరాజు అవుతాడు. నువ్వు వదినగారిగా ఇంతకు ముందు నువ్వు మరిది కదా అని, ఓయ్ భరత ఇలా రావోయ్ అని పిలిచి స్వతంత్రంగా ఆయనకి కొన్ని పనులు చెప్పేదానివి. ఇప్పుడు అలా పిలవకు సుమా, ఆయన యువరాజు, మన కుల గౌరవం ఆయన చేతిలో ఉంది, ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు. అరమరికలు ఇరిగి భరతుడి పట్ల గౌరవంతో ప్రవర్తించడం నేర్చుకో. ఇది రాముడు చెప్పిన మాట. తన రాజ్యాన్ని భరతుడు కొట్టేస్తుంటే ఈ మాట భార్యకి చెప్పగలిగినటువంటి వాడు ఉంటాడండి ప్రపంచంలో? తన కుల గౌరవం మీద, తన తండ్రి మాట మీద, తన తమ్ముడి రాజ్యాధికారం మీద రాముడికున్న ప్రేమ అటువంటిది. నేను విననేగాక వినను, అహంగమిష్యామి వనంస దుర్గమం మృగాయుతం వానర వానరైర్యుతం అహం నివశ్యామి యథాపితుర్గృహే తవైవ పాదాయుపగృహ్య సంయుత అని అవతార ప్రయోజనాన్ని జ్ఞాపకం చేసింది అమ్మవారు. నేను అక్కడే ఉంటాను అరణ్యంలో అంటే భార్య ఎటువంటిదో గుర్తెరగకుండా భర్త తాళి కట్టిన దగ్గర నుంచి ఏ పని పడితే ఆ పని చెప్పకూడదు. ఇది రాముడు చెప్పిన తీర్పు. భగవంతుడి చేత ఇయ్యబడినటువంటి కానుక భార్య. అందుకని ఎప్పుడు పడితే ఎప్పుడు, ఎలా పడితే అలా, తను ఎక్కడికో తనకిష్టమైన పనులు చెయ్యడానికి వెళ్ళిపోతూ భార్యని కూడా నీ ఇష్టంతో సంబంధం లేదు, నన్ను కట్టుకున్న తర్వాత నా ఇష్టం అని చెప్పేసి అస్తమానం ఆవిడ్ని బలవంత పెట్టకూడదు. భార్యని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో నేర్పాడండి రామచంద్రమూర్తి. ఎందుకని, జనక మహారాజు గారు కన్యాదానం చేస్తూ చెప్పాడు, ఈవిడ కామ్యపత్ని కాదు, నీ చిత్తం వచ్చినట్టు నీ చేతిలో ధనస్సు పట్టుకు ట్టు కత్తి పట్టుకున్నట్టు నీ ఇష్టం వచ్చినట్టు వాడడానికి వీల్లేదు. ఈవిడ పతివ్రత, మహాభాగ, ఛాయేవానుగత సదా, అందుకిస్తున్నాను రామా అన్నాడు. ఆ మాట గుర్తు పెట్టుకున్నాడు, తను ఎందుకు కన్యని స్వీకరించాడో గుర్తు పెట్టుకున్నాడు. నీ అంత నువ్వు పరిపూర్ణమైన మనస్సుతో వస్తున్నావో లేదో పరిశీలించడానికి ఈ మాట అన్నాను. ఇంత నిండు మనస్సుతో నాతో నువ్వు వస్తే స్వాగతిస్తున్నాను సీత నాతో రా అన్నాడు. ఇది రాముడి ధర్మం. ఇవాళ మన దిక్కుమాలిన సంస్కారం ఏ స్థితికి వచ్చిందంటే, తాళి కట్టిన దగ్గర నుంచి ఆదివారం వస్తే వీడు 6 పోగేసుకొస్తాడు, హాల్లో కూర్చుని అట్టముక్కలతో ఆట మొదలెడతాడు, ఆవిడ కాఫీలు తీసుకొచ్చి వీడికి అందించాలి. ఎందుకు అంటే నేను తాళి కట్టాను కాబట్టి నా ఇంటి పెరటిలో ఉన్న గొర్రెకి, నా ఇంటిలో ఉన్న భార్యకి తేడా తెలియనటువంటి సంస్కార రహితమైన స్థితికి మనం చేరిపోయాం. రాముడు తాను తాళి కట్టినటువంటి భార్యని అరణ్యవాసానికి తీసుకెళ్లడానికి ఇష్టపడిన భార్యని ఎంత పరిశీలించి తీసుకెళ్లాడో చూడండి. నిష్కారణంగా భార్యని కష్ట పెట్టకూడదు, ఆవిడ కంటి వెంట నీటి బిందువు రాలకూడదు. ఇది నేర్పాడు రాముడు, ఈ ధర్మాన్ని చూపించాడు మహానుభావుడు. అరణ్యవాసానికి వెళ్ళాడు భరతుడు, గబగబా వెంట వెళ్ళాడు. అన్నయ్య రాజ్యం నాకు అక్కర్లేదన్నయ్య అన్నాడు. నిజంగా భరతుడు లాంటి క్యారెక్టర్ ఎక్కడుంటుందండి? ఏమి క్యారెక్టరైజ్ చేశారండి వాల్మీకి మహర్షి! రామాయణం అనుభవించాలంతే నిజంగా రామాయణం, రామచంద్రమూర్తి క్యారెక్టరు ఏదో అందానికి చెప్తానన్నాను గాని నా మొహం నేను పట్టుకొచ్చిందండి గంటన్నరలో. నేనేం చెప్పను రాముడి గురించి, కానీ అసలు నిజంగా పాపం భరతుడికి తెలియనే తెలియదు రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడని. వచ్చి కైకమ్మ తల్లి కాళ్ళ మీద పడ్డాడు. పడి అమ్మ నాన్నగారు ఎక్కడా కనప, ముందు తండ్రి గారికి నమస్కారం చేద్దామని వెళ్ళాడు, కనపడలేదు. కైకమ్మ దగ్గరికి వచ్చి కైకమ్మ పాదాల మీద పడ్డాడు. పడితే ఆవిడంది, ఉత్తిష్టోత్తిష్ట కిం శేషే రాజన్ పుత్ర మహాయశ అంది. ఓ రాజా లేవోయ్ అని హడిలిపోయాడు, పిడుగుపడ్డట్టు. ఇది నన్ను రాజా అంటుంది ఏమిటి? తండ్రి గారు ఉన్నారు, తండ్రి గారికి ఏదైనా అమంగళం జరిగితే పెద్దన్న గారు రాముడు ఉన్నాడు, మధ్యలో నేను రాజునేమిటని హడిలిపోయట్టు ఆయన. అక్కర్లేని పదవి, అక్కర్లేని బిరుదు పక్కన తగిలిస్తే సన్మార్గంలో ఉన్నవాడు ఎంత బెంగ పెట్టుకోవాలో చూపించాడు రామాయణంలో. ఉత్తిష్టోత్తిష్ట కిం శేషే రాజన్ పుత్ర మహాయశ అంటే అదేమిటమ్మా, అంత అన్యాయమైన మాటలు అంటున్నావు, నేను రాజునేమిటమ్మా, రాజుగారైన శరద మహారాజు
మహారాజు గారు ఏరమ్మా అన్నారు. ఆవిడ్ని దేవతలు ఆవహించారు. ఆవిడంది, ఏమిటో అంత బెంగెట్టుకుంటావు, యగతి సర్వభూతానాం తాంగతింతే పితాగత, అన్ని భూతాలు చిట్ట చివరికి ఎక్కడికి పోతాయో, మీ నాన్న అక్కడికే పోయాడో అంది. అడిగిపోయాడు, అదేమిటమ్మా అయితే నాన్నగారు శరీరం విడిచిపెట్టేశారా అన్నాడు. విడిచిపెట్టేశారంది. అంటే అమ్మా మరి రాముడేడమ్మా అంది. అని నేను నిజంగా 30 రోజుల రామాయణం చెప్తే ఇవన్నీ చెప్పాలనుకున్నానండి. ఎన్ని మహాపాతకాల చిట్టాయో చెప్పాడు. రాముడు ఇటువంటి దోషాలు ఏమైనా చేశాడా, ఎందుకు పంపించేశారు రాజ్యంలోంచి అని అడిగాడు. ఆవిడంది, రాముడు అలాంటి దోషాలు ఎందుకు చేస్తాడంది. కైకకి తెలుసు, అలాంటి దోషాలు చేయలేదు, నేనే అడిగేవారా, అడిగి పంపించేశాను రా, నీకు పట్టం కడదామని పట్టాభిషేకం చేసేసుకోండి. భరతుడు అన్నాడు, యావన్న రామం ద్రక్షామి లక్ష్మణం వా మహాబలం వైదేహీం వా మహాభాగాం నమే శాంతిర్భవిష్యతి, యావన్న చరణౌ భ్రాతుః పార్థివవ్యం జనాన్వితౌ శిరసా ధారయిష్యామి నమే శాంతిర్భవిష్యతి. మనకెంత అశాంతి కల్పించావమ్మా, సీతారాములు లక్ష్మణుడితో కలిసి ఉన్నారు ఇప్పుడు. ఆ లక్ష్మణుడితో కలిసి ఉన్న సీతారాముల దర్శనం చేసినాడు నా బతుక్కి శాంతి. లక్ష్మణుడు వెళ్ళాడమ్మా నాకన్నా వెనక పుట్టినవాడు, నేను రాముడి రాజ్యం పుచ్చుకున్నానా, ఎంత దౌర్భాగ్యుణ్ణమ్మా నేను, ఎంత అపనిందన మీద పారేశావమ్మా, భరించేవాడు భరతుడయ్యాడు ఆఖరికి. ఆ రామచంద్రమూర్తిది సీతమ్మ తల్లిది పద రజస్సు తీసి నా శిరస్సు మీద చల్లుకుంటే కానీ నాకు శాంతి లేని స్థితి తెచ్చావమ్మా, నాకు అక్కర్లేదు ఈ రాజ్యం, ఇప్పుడే వెళ్ళిపోతున్నారు అరణ్యానికి అన్నాడు. అని వెళ్ళి అన్నగారి పాదములు పట్టుకుని అలోమని ఏడిచాడు. రాముడు ఎదురొస్తుంటే లక్ష్మణుడు చూశాడు, కాలధ్వజం కలిగినటువంటి సైన్యం వస్తోంది. అన్నయ్య ఏదో కోలాహలం వినపడుతోంది, శత్రువులు వస్తున్నారేమో చెట్టెక్కి చూడ అన్నాడు. చూడబోయ్ అన్నాడు రాముడు. ఆయన నిత్యాగ్నిహోత్రీకుడు, పర్ణశాలలో అగ్నిహోత్రం చేసేవారు రామచంద్రమూర్తి. చెట్టెక్కి చూశాడు, కాలధ్వజం కనపడింది. అన్నయ్య వచ్చేస్తున్నాడు, సీతమ్మ తల్లిని లోపలికి పంపించేసి గబగబా మన అస్త్రశస్త్రాలని బయట పట్టుకొచ్చాయన్నాడు. ఏమైందిరా ఎందుకు తొందర అన్నాడు రాముడు. అంటే అన్నయ్య వచ్చేస్తున్నాడు భరతుడి సైన్యమంతటితో వచ్చేస్తున్నాడు, బహుశ మన్ని నిర్జించడానికే వస్తున్నాడు అన్నయ్య, రాజ్యం తీసుకున్నది కాకుండా నిన్ను నన్ను చంపడానికి వస్తున్నాడు, పట్టుకొచ్చే బాణాలన్నీ అన్నాడు. అంటే రాముడు అన్నాడు కింద నుంచి లక్ష్మణుడి వంక చూసి, లక్ష్మణ నీకు రాజ్యం కావాలంటే భరతుడికి చెప్పి ఇప్పించేస్తాను, కిందకి దిగన్నాడు. పాపం ఇలాంటి మాటలు వినపడగానే నీళ్లు జల్లిన పాలల్లా జారిపోతాడు రా లక్ష్మణుడు. కిందకి దిగి చేతులు కట్టుకు నిలబడ్డాడు. నిలబడ్డాక రాముడు అన్నాడు, రే ధర్మం అర్థంచ కామంచ పృథివీం చపి లక్ష్మణ ఇచ్చాపి భవతామర్థే ఏతత్ ప్రతి శృణోమితే. ఏమి మాటండి ఈ శ్లోకాలు, పటాల మీద రాసి ఇళ్లల్లో పెట్టుకోవలసిన పటాలు. ఇవాళ తమ్ముడికి ఉంచకుండా తినేసే అన్నయ్య, అన్నయ్యకి లేకుండా తినేసే చెల్లెలు. పూర్వం ఒక చిన్న మధుర పదార్థం తీసుకొస్తే ఇంటికి తల్లిలో మాట చెప్పేది, మీ తమ్ముడికి కొంచెం ముక్క గిన్నెలో పెట్టి నువ్వు తిననేది. పంచుకు తినడం చిన్నప్పటి నుంచి నేర్పేవారు. అన్నయ్య రాకుండా నేను తినేనా అమ్మా అంటే వాడు వస్తే నీకు ఉంచడేవు నువ్వు తినేయి అన్నయ్య. ఇప్పుడు తల్లిదండ్రులు నేర్పుతున్నారు, మన జాతి దౌర్భాగ్యం అలా వచ్చింది. కానీ రాముడు ఏమన్నాడో తెలుసా అండి, ధర్మం అర్థంచ కామంచ పృథివీం చాపి లక్ష్మణ చాపి భవతామర్థే ఏతత్ ప్రతిశ్రుణోమితే. లక్ష్మణ నాకు ధర్మం కాని అర్థం కాని కామం కాని ఈ మూడు నేను అనుభవిస్తే ఎప్పుడు అనుభవిస్తానో తెలుసా, నా తమ్ముళ్ళు కూడా అలా అనుభవిస్తే నేను అనుభవిస్తాను. నా తమ్ముళ్ళకి అక్కర్లేని సుఖం నాకు అక్కర్లేదు, వాళ్ళకి లేని సుఖం నేను పొందను. అందుకని భరతుడు నిజంగా అలాంటివాడు అనుకుంటున్నావా, వచ్చాక చూపిస్తాను, నువ్వు ఏమడిగితే తృణప్రాయంగా వదిలేస్తాడు భరతుడు. ఇది రాముడికి ఉన్నటువంటి అవగాహన, ఇది రాముడి ధర్మం. భరతుడు వచ్చాడు, వచ్చి రాముడి కాళ్ల మీద పడి అన్నాడు, అన్నయ్య మన నాన్నగారు చచ్చిపోయారు అన్నయ్య అన్నాడు. అప్పటి వరకు తెలియదు రామచంద్రమూర్తికి తండ్రి చచ్చిపోయాడని. గబగబా రాముడు పరిగెత్తుకుంటూ పర్ణశాలలోకి వెళ్ళన్నాడు, సీతామృతస్తే శ్వశురః పితాహీనోసి లక్ష్మణ అన్నాడు. సీత నీకు మామగారు చచ్చిపోయారు, లక్ష్మణ నీకు నాన్నగారు చచ్చిపోయారు అన్నాడు. ఏమిటి ఆ మాట, సీత మా నాన్నగారు పోయారంటే సరిపోదా, సీత మీ మామగారు పోయారు, లక్ష్మణ మీ నాన్నగారు పోయారు, ఏమిటంటే ఈయనకి నాన్నగారు కాదా, మరి ఆ మాట అన్నవెందుకు. రాముడు మాట మాట్లాడితే అంత గొప్పగా ఉంటుంది. సీతమ్మ నీకు పోయారు మామగారు అన్నారు. మామగారి లాంటి వ్యక్తి జీవితంలో ఇహ దొరకడండి, అలా ఉండాలి మామగారి పోస్ట్ అంటే. అందుకని చూపించాడు రాముడు. దశరథ మహారాజు గారు అరణ్యవాసానికి రాముడు బయలుదేరేటప్పుడు సీతమ్మ తల్లి 14 సంవత్సరములు కట్టిన పట్టు చీర కట్టకుండా కట్టుకుంటే ఎన్ని చీరలు కట్టుకోవలసి ఉంటుందో లెక్క పెట్టి కోశాగారం నుంచి అన్ని పట్టు చీరలు కావిళ్ళకెత్తితే లక్ష్మణుడు మోసి పెట్టుకెళ్ళాడు. పెట్టుకున్ననగ పెట్టుకోకుండా పెట్టుకోవడానికి 7 వారాలు నగలిచ్చి పంపించాడు. కోడల్ని చూసుకుని మామగారు మురిసిపోతాట, నా కొడుక్కి క్షేత్రం అయింది, తన ఇంటి పేరు వదిలింది, తన వంశాన్ని వదిలింది, తన గోత్రాన్ని వదిలింది, నా వంశాన్ని ఉద్ధరించిందని. అటువంటి మామగారు లాంటి వ్యక్తి ఇహ వేరొకడు ఉండడు. అందుకని సీత నీకు మామగారు పోయారు, లక్ష్మణ తండ్రి ఎంత కష్టమైనా తాను భరించి కొడుకుని రక్షించుకుంటాడు, అట్లాంటి తండ్రి నీకు పోయాడు,
కానీ నాకు తండ్రి పోయాడని నేను ఎందుకన్నానో తెలుసా? నాకన్నా చిన్నవాడివి, తండ్రి పోతే నీకు నేను తండ్రిగా నిలబడాలి. కానీ తండ్రి దూరంగా ఉంటే అవసరం లేని అరణ్యవాసాన్ని నెత్తికెత్తుకుని తండ్రిలా నన్ను నువ్వు కాపాడావు. కానీ పెద్దవాణ్ణి నేను నిన్ను తండ్రిలా కాపాడలేకపోయాను. అందుకని నాకు ఆ తండ్రి పోయిన తండ్రి రూపంలో లక్ష్మణుడు ఉన్నాడు. కానీ లక్ష్మణుడికి అన్నగారి రూపంలో తండ్రిగా నేను ఉండలేకపోయాను, నేను రక్షించలేకపోయాను. అందుకని లక్ష్మణుడికి తండ్రి లేడు, సీతమ్మకి మామ లేడు, నేను తండ్రి పోయాడని అనను అని ఊరుకున్నాడు. ఇది రాముడి సౌజన్యం. ఎవరు మాట్లాడగలడండి రాముడిలా? అంతటి మహానుభావుడు భరతుడు వచ్చి అడిగాడు, రామా తీసేసుకో రాజ్యాన్ని. ఇది సంతత మామికా మాత దత్తం రాజ్యమిదమ్మ తద్దదామి తవైవాహం భుంచువ రాజ్యమ కంటకం. ఏ కైకమ్మ కోరుకుందో ఆ కైకమ్మ చెప్పింది తీసేసుకోమ్మని. కౌసల్య చెప్పింది, సుమిత్ర చెప్పింది, వశిష్ఠుడు చెప్పాడు, జాబాలి చెప్పాడు, కాశ్యపుడు చెప్పాడు, ఇంతమంది మహర్షులు చెప్పారు. చెబితే రాముడు అన్నాడు, మీ అందరికీ ఇచ్చిన మాట కాదది, మా తండ్రి గారికి ఇచ్చాను మాట. ఏమని? నాన్నగారు 14 సంవత్సరములు అరణ్యవాసం చేస్తానని చెప్పాను. మా నాన్నగారు ఎవరికి ఇచ్చారు మాట? కైకమ్మకి ఇచ్చారు 2 వరాలు. ఇప్పుడు నేను రాజ్యానికి వస్తే ఎవరు సత్యభ్రష్టుడవుతాడు? మా నాన్నగారు సత్యభ్రష్టుడవుతాడు. అందుకని తండ్రిని సత్యభ్రష్టుణ్ణి చేసిన కొడుకు ఒక కొడుక. సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రిత సదా, సత్య మూలాని సర్వాణి, సత్యాన్ నాస్తి పరమం పదం. నేను రానన్నాడు. జాబాలి నాస్తికవాదని చెప్పాడు. ఏమిటో మా నాన్న, మా నాన్న, మా నాన్నకి ఇచ్చిన మాట అంట ఏమిటి? చూడా ఇవన్నీ తినమరిగిన వాళ్ళు చెప్పినటువంటి మాటలు రా. తద్దినం పెడితే ఆ లోకంలో ఉన్న మీ నాన్నగారి కడుపు నిండిందా? మీ నాన్నగారు అనకాపల్లి ఎడితే ఇక్కడ పిలిచి బ్రాహ్మడికి భోజనం పెట్టు, మీ నాన్నని భోజనం చేయొద్దని కడుపు నిండుతుందేమో. ఇక్కడ అనకాపల్లిలో ఉన్నవాడికి కడుపు నిండలేదు, కానీ పితృలోకాల్లో ఉన్నవాడికి కడుపు నిండిందా? ఇక్కడ బ్రాహ్మడు భోజనం చేస్తే ఏదో వాళ్ళు ఇవన్నీ పెట్టారు, ఉట్టి మాటలు నమ్మక రామా అన్నాడు. పితృలోకం ఏమిటి, దశరథుడు ఏమిటి, తండ్రి ఏమిటి? ఏదో ఆయనకి మీ అమ్మాయి ఎంతో కామం కలిగింది, వీరియాన్ని నిక్షేపించాడు, నువ్వు పుట్టావు. ఇప్పుడు తండ్రి 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 నిన్ను కందామని మీ అమ్మతో ఏం సంగమించాడు ఏమిటి ఆయన? అందుకని ఇలాంటి పిచ్చి పెట్టుకోకు రాజ్యం పుచ్చుకో అన్నాడు. అంటే రాముడు అన్నాడు, ఇంత నాస్తికుడవని తెలిసి నీలాంటి వాణ్ణి మా నాన్నగారు ఎలా పెట్టుకున్నారు కురువులు అని అడిగాడు. నీ పాటి ధర్మం నాకు తెలియక కాదు, నీ కంటితో చూసింది నిజం కాదు, వేదం చెప్పింది ప్రమాణం. తగ్దినం ఎందుకు పెట్టాలో కూడా రాముడు చెప్పాడండి. వేదంలో చెప్పారు, ఇక్కడ కొడుకు తన చేతితో నీటిని విడిచిపెడితే అది పితృదేవతల యొక్క దాహం తీరుస్తుందని. వేదం ఏం చెప్పిందో అది ప్రమాణం, నువ్వు చెప్పింది ప్రమాణం కాదు. ఈ నాస్తికవాదం నా దగ్గర చెప్పకన్నాడు. కనీసం ఈ మాటలు వినైనా వస్తావేమోనని పిలిచాను తప్ప ఇది నిజమని మాత్రం కాదు రామా, నువ్వే గెలిచావన్నాడు జాబాలి. తండ్రికి మరణించాడని తెలిసి రాముడు పిండం పెట్టాడండి. దేంతో పెట్టాడో తెలుసా? గారపిండి ముద్దతో పెట్టాడు పిండం దర్భల మీద. పిడితే ఆ వెనకాతలు వస్తున్నారు కౌసల్య సుమిత్ర కైకి. కౌసల్య చూసి అంది, రాముడు గారపిండి ముద్దతో పిండ ప్రదానం చేశాడంటే రాముడు గారపిండి తిని బతుకుతున్నాడనమాట నా కొడుకని ఏడిచింది ఆవిడ. తాను ఏమి తింటే అటువంటి దాంతో తదినం పెట్టాలి. తను చక్రకేళి అరటిపండు, అమృతపాణి అరటిపండు రాత్రి తిని పడుకోవడం అలవాటు చేసుకుని తండ్రి గారి తదినానికి మాత్రం పావలాకి 8 అరటిపళ్ళు తాకూడదు. తను ఏం తింటే అది పెట్టాలి పితృకార్యంలో. అది నేర్పాడు రామచంద్రమూర్తి. అడుగడుగునా ధర్మమేనండి రాముడు, అడుగడుగునా సత్యమే. అందుకని నాకు అక్కర్లేదు రాజ్యం అన్నాడు. విడిచిపెట్టేశాడు, ప్రాయోపవేశం చేసేస్తానన్నాడు భరతుడు. నువ్వు రాజ్యానికి రాకపోతే ప్రాయోపవేశం చేస్తానన్నాడు. క్షత్రియుడు ప్రాయోపవేశం చెయ్యకూడదు. బ్రాహ్మణుడు కోరిక తీరకపోతే క్షత్రియుడు ముందు ప్రాయోపవేశం చెయ్యాలి. రాజ్యాధికారం ఉందా నువ్వు ప్రాయోపవేశం చేయడం ఏమిటి? మళ్ళీ ధర్మం తప్పావు. ఈ దీనికి ప్రాయశ్చిత్తం ఏమిటో తెలుసా? ఒక ధార్మికుణ్ణి ముట్టుకో. ఎవడు ధర్మాన్ని కంటికి రెప్పలా అనుష్ఠానం చేస్తున్నాడో వాడిని ముట్టుకో, అప్పుడు నీకు ప్రాయశ్చిత్తం అన్నాడు రాముడు. దేవతలు వచ్చారు, ఋషులు వచ్చారు, అందరూ వచ్చి నిలబడ్డారు. ఎవరిని ముట్టుకోమని చెప్పారో తెలుసా అండి? రాముడిని ముట్టుకోమన్నారు. రాముడి లాంటి ధార్మికుడు లేడు. అంతటి మహానుభావుడు రామచంద్రమూర్తి అంటే ఆయన జీవిత పర్యంతం సత్యము ధర్మము, సత్యము ధర్మము, సత్యము ధర్మము, ఈ రెండు తప్ప రాముడికి అసలు వేరొక విషయం అక్కర్లేదు. ఈ రెండింటినే ఆయన అనుష్ఠానం చేస్తూ వెళ్ళాడు. అరణ్యకాండలోకి వెళ్ళాడు. జటాయువు మరణించింది. మరణించిన జటాయువుకి అగ్ని సంస్కారం చేసి నువ్వు ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపో అన్నాడు. అదేమిటి, ఒక మనిషి ఎలా పంపిస్తాడు ఊర్ధ్వలోకాలకి? ఆయనకి తగిన పనే. ఒక మనిషి ఒక పక్షిని తిని ఎక్కిని ఊర్ధ్వలోకాలకి పంపించగలడా? పైగా మామూలు లోకాలకి పంపించలేదు. ఏమని సంకల్పం చేశాడో తెలుసా అండి? సర్వసంగ పరిత్యాగం చేసినటువంటి సన్యాసులు గృహస్థాశ్రమంలో ఉండి ప్రతిఫలాపేక్ష లేకుండా యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించినటువంటి మహాత్ములు. అటువంటి వారు ఎటువంటి ఉత్తమ లోకములను పొందుతారో, ఎటువంటి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్యమును పొందుతారు, అటువంటి సాయుధ్యమును నీవు పొందెదవుగాక అన్నాడు. రాముడికంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందన్నారు. వెంటనే మహర్షి తీర్పు చెప్పారు. రాముడికంతటి శక్తి ఆయన స్వయంగా సత్యాన్ని అనుష్ఠానం చేశాడు. సత్యేన లోకాన్ జయతి దీనేన్ దానేన రాఘవ
గురుం శుశ్రూషయ ధనుషాయుధి శాస్త్రవాన్. ఆయన సత్యం చేత సమస్త లోకాల్ని గెలిచారు, దీనులకి దానమిచ్చి గెలిచారు, గురువులకి శుశ్రూష చేసి గెలిచారు. అందుకని నరుడిగా వచ్చి మానవుడు మాధవుడయ్యాడు. అయి రామచంద్రమూర్తి మోక్షమివ్వగలిగాడు. రాముడంటే ఎవరో సర్టిఫికెట్ ఇచ్చినవాడు ఎవడో తెలుసా అండి? రాముడు ధర్మాత్ముడని. మహర్షులు ఇవ్వలేదు ఆయనకి సర్టిఫికెట్, ప్రజలు ఇవ్వలేదు ఆయనకి సర్టిఫికెట్, ఒక రాక్షసుడు ఇచ్చాడు సర్టిఫికెట్. మారీచుడి దగ్గరికి వెళ్ళి రావణాసురుడు అడిగాడు, నువ్వు మాయావేషంలో వచ్చి బంగారు జింకల హా సీత హా లక్ష్మణ అని పిలువు, నేను వెళ్ళి రామ సీతమ్మ తల్లిని అపహరిస్తానన్నాడు. అంటే మారీచుడు అన్నాడు, రాముడంటే ఎవడనుకుంటున్నావు రా, రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ. రాముడు పోత పోసేసినటువంటి ధర్మం. ధర్మం తన కాళ్లతో నడిచి తిరిగితే దానికి మారుపేరు రాముడు. రాముడు మనిషిగా వచ్చాడు, అందుకే భార్యని అపహరించాడు రావణాసురుడు. ఎంత ధర్మం తెలియనివ్వండి, ఎంత సత్యం తెలియనివ్వండి, తాను ఎంత జ్ఞాని కానివ్వండి. తల్లి మరణించిందన్నా తండ్రి మరణించాడన్నా కన్నుల వెంట నీరు కారనటువంటి కొడుకుని కొంచెం శంకించవలసి ఉంటుంది. వాడు ఎంత జ్ఞాని కానివ్వండి, కన్నుల వెంట నీరు కారకపోయినా బాధ కలగకపోయినా ఏదో దోషం ఉందని గుర్తు వాడిలు. రామచంద్రమూర్తి కన్నా జ్ఞాని ప్రపంచంలో ఉండడు. యజుర్వేద వినీతశ్చ వేదవిద్భి సుపూజిత ధనుర్వేదే చ వేదేషు వేదాంగేషు చ నిష్ఠిత అని హనుమ సర్టిఫికెట్ ఇచ్చారు రాముడికి. అటువంటి రాముడు దశరథ మహారాజు గారు మరణించారంటే కన్నీరు మున్నీరుగా విలపించాడు. జటాయువు మరణిస్తే ఊర్ధ్వలోకాలనిచ్చాడు. తన భార్య సీతమ్మని రావణాసురుడు అపహరించాడని తెలిస్తే కిష్కింధకాండలో చూపిస్తారు, సతాం పుష్కరిణీం గత్వా పద్మోత్ప జుషాకులాం రామ సౌమిత్ర సహితో విలలా పకులింద్రియః. ఆ సరోవరం దగ్గరికి వెడితే అరవిరిసిన తామర పువ్వులు కనపడ్డాయి. ఈ తామర పువ్వులు చూస్తుంటే లక్ష్మణ మీ ముదిన కళ్ళు కని గుర్తొస్తున్నాయి రా అని ఏడిచాడు రాముడు. మయూరస్య వనేనూనం రక్షస నహృతాప్రియ తస్యాన్ రుచ్యతి రమ్యేషు వనేషు సహకాంతయ. తిరిగి వెళ్ళిపోతుంటే ఒక ఆడనెమలి మగనెమలి ఆడుకుంటున్నాయి. ఆ ఆడనెమలిని మగనెమలిని చూసి రాముడు అంటాడు, అవునులే నువ్వు మీ ఆవిడితో కలిసి ఎందుకు ఆడుకోవు, ఆడుకుంటావు నాట్యం చేస్తావు, మీ ఆవిడ్ని రావణాసురుడు ఎత్తుకుపోలేదుగా అన్నాడు. రాముడు అనొచ్చా ఆ మాట? హనుమంతటి వారు నవ్వుకునేవారు. మాల్యవత్ పర్వత శిఖరాల కిందకు వచ్చి ఏమిటో పెద్ద రాముడు అంటారు, వశిష్ఠ మహర్షి శిష్యుడు అంటారు, విశ్వామిత్రుడి దగ్గర ఉపదేశం పొందాడంటారు, మొగాడికి పెళ్ళైతే ఇలా ఉంటాడులా ఉంది, ఎప్పుడు హాసీత 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 అంటుంటాడని నవ్వుకునేవారట. అదే హనుమ శిశుపావృక్షం నుంచి సీతమ్మ తల్లిని చూసి అన్నారు, రాముడు నిజంగా రాముడా, దుష్కరం కృతవాన్ రామః. సుందరకాండ, దుష్కరం కృతవాన్ రామః, యయిమాం మత్తకాశినీం సీతాం వినా మహాబాహుః ముహూర్తమపి జీవతి. రాముడి గుండె గుండె కాదు బండ ఇటువంటి సీతమ్మని విడిచిపెట్టి ఇంకా బతికున్నాడంటే ఆయన గుండెని ఎలా చెప్తానన్నాడు. భార్యని చూస్తే భర్త గుర్తు రావాలి, భర్తని చూస్తే భార్య గుర్తు రావాలి. అసలు ఇలాంటి సీతారాములు ఒకరిని విడిచిపెట్టి ఒకరు ఎలా బతికున్నారన్నారు హనుమ. అస్య దేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం సచి ధర్మాత్మ ముహూర్తమపి జీవతి. రాముడి మనసు రాముడి దగ్గర లేదు, సీతమ్మ మనసు సీతమ్మ దగ్గర లేదు, సీతమ్మ మనసు రాముడి దగ్గరుంది, రాముడి మనసు సీతమ్మ దగ్గరుంది. అందుకని వీళ్ళిద్దరూ ఇంకా బతికున్నారని సర్టిఫికెట్ ఇచ్చారు హనుమ. ఇది దాంపత్యం అంటే. అందుకని జీలకర్ర బెల్లం పెట్టుకోవడం, అందుకు పాణిగ్రహణం చెయ్యడం, అంతేగాని పెళ్ళాం ఊరెళితే అని వాల్ పోస్ట్ వేయడానికి భారతీయ సంస్కారం రాలేదు. అది దిక్కుమాలిన సంస్కారం. దాన్ని సెల్యులాయిడ్ మీద 3 గంటల సేపు 25 రూపాయలు ఇచ్చి కూర్చుని చూసేటటువంటి దౌర్భాగ్యానికి ఈ జాతి జారిపోవడం మన దౌర్భాగ్యానికి పరాకాష్ట. ఎక్కడ ఉన్నా భార్య పక్కన లేకపోయినా తన మనస్సు భార్య దగ్గర ఉండడం, భార్య మనస్సు భర్త దగ్గర ఉండడం, ఇది సీతారాములు నేర్పింది. దీనికోసమని వివాహానికి శుభలేఖ వేస్తే జనక్యాహ కమలాంగిలిపుటేయాహ పద్మరాగాయితాహ నమ శివాభ్యాం నమ యవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్ట పురద్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం అని అటువంటి దాంపత్యం కావాలని అడిగారు. అదిగో అది రామాయణం అంటే. ఒక్క శ్లోకం చెప్పి పూర్తి చేసేస్తాను, ఎందుకంటే నేను ఇలా చెబుతూ వెళ్ళిపోతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని నేను అనుకోవట్లేదు మహాప్రభు. మేము తెరగా దొరికాం కదా అని అన్యోపదేశ వేళాయాం సర్వే వ్యాస పరాశరాహ అని ఒక సూక్తి వినేవాడు దొరికితే ప్రతివాడు వ్యాసుడు పరాశరుడే. అందుకని వీడు మమ్మల్ని ఇలా చిత్రవర పెట్టేస్తున్నాడు, ఏమిటి ఏదో పిలిచాం కదా అని అనుకోకండి. ఒక్క శ్లోకం చెప్పి పూర్తి చేసేస్తాను. యుద్ధకాండలో లక్ష్మణుడు ఇంద్రజిత్తుతో యుద్ధం చేస్తున్నాడు. ఎన్ని అస్త్రములున్నాయో అన్నీ ప్రయోగించాడు, కానీ
అన్నిటినీ కూడా ఉపసంహారం చేస్తున్నాడు ఇంద్రజిత్. ఆలస్యం అయిపోతోంది, పక్కన ఋషులు కూడా వచ్చి నిలబడ్డారు. నిలబడి చిట్ట చివర లక్ష్మణుడితో ఒక మాట చెప్పారు. లక్ష్మణ, ఇంకా ఆలస్యం చెయ్యకు, తొందరగా నీ ధనస్సులోకి బాణాన్ని సంధించి విడిచిపెట్టి ఇంద్రజిత్తుని సంహరించు, లేకపోతే వాడి బలం పెరిగిపోతుందన్నారు. ఏ అస్త్రాన్ని ప్రయోగించాలో లక్ష్మణుడికి అర్థం కాలేదు. ఒక అగ్నిహోత్రం లాంటి బాణాన్ని తీసి ధనస్సుకి సంధించాడు. అది ధనుర్వేదంలో లేని మంత్రం, దీన్ని రామాయణానికి మూలమంత్రం అంటారు. ఏమన్నాడో తెలుసా అండి? ధర్మాత్మ సత్యసంధశ్చ యుద్ధకాండ, ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషేచా ప్రతిద్వంద్వశ్శరైనం దహిరావిణం. మా అన్న రాముడు ధర్మాత్ముడైతే, సత్యసంధుడైతే, ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దశరథిర్యది, రాముడు దశరథ మహారాజు గారికే కొడుకైతే పౌరుషేచా ప్రతిద్వంద్వ, నేను విడిచిన బాణం చేత ఇంద్రజిత్ సంహరింపబడుగాక అని విడిచిపెట్టాడు బాణం. ఆ బాణం తగిలిందంటే కుండలములతో కూడినటువంటి ఇంద్రజిత్తు యొక్క శిరస్సు ఆ వక్షస్థలం నుంచి వేరుబడి డుళ్ళి కింద పడిపోయింది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ బాణానికి అంత శక్తి? రాముని యొక్క శీలం అందులో నిరూపించారు. అనచ్చ లక్ష్మణుడి మాటలు, ధర్మాత్మ రాముడు ధర్మాత్ముడైతే అన్నాడు. ఏమిటి ధర్మం? రాముడి గురించి అందరూ ఒకటి చెప్తుంటారు. అందులో దిక్కుమాలిన సినిమాలు వచ్చిన తర్వాత ప్రతిదానికి రాముడే. ఇంట్లో రాముడు, వీధిలో కృష్ణుడు, వీడికేదో రామకృష్ణుల యొక్క జీవితం అంతా తెలుసున్నట్టు. అందుకని ప్రతివాడు చెప్పేది ఏంటంటే, చెట్టు చాటు నుంచి కొట్టినవాడు రాముడొక రాముడా, వీడు ఎంత చదివాడో నాకు అర్థం కాదు కానీ పెద్దలను ఆశ్రయించి తెలుసుకోవడం అన్నది పోయింది జాతికి. ఈ బాధ ఎవరి వరకు పడ్డారో తెలుసా అండి? చంద్రశేఖర పరమాచార్యుల వారంతటి వారు బాధపడ్డారు. ఇవాళ అక్కర్లేని విషయాలతో కూడిన పుస్తకాలన్నీ బజార్లో ఉన్నాయి. సబ్బులు ఎన్నున్నాయో అన్ని పుస్తకాలు వచ్చాయి, కానీ సక్రమంగా చెప్పగలిగినటువంటి వ్యాఖ్యానాలు ఒక్కట్లేవు. అది చంద్రశేఖరులు బాధపడ్డారు. అందుకని ధర్మాత్మ నిజంగా రాముడు ధర్మాత్ముడైతే ఎందుకన్నాడు లక్ష్మణుడు? చెట్టు చాటు నుంచి వాలిని కొట్టి రాముడు చంపేశాడు, ప్రతివాడికి ఇదోడు దొరికింది. నిజంగా చెట్టు చాటు నుంచి రాముడు వాలిని కొడితే బాణం ఎక్కడ గుచ్చుకోవాలి? వీపులో గుచ్చుకోవాలి. ఎక్కడ గుచ్చుకుంది బాణం? వక్షస్థలంలో గుచ్చుకుంది. ఎదురుగుండా నించుని కొట్టని వాడి బాణం వక్షస్థలంలో ఎలా తగులుతుంది? దీనికి అసలు రహస్యం ఎక్కడుందంటే, వాలి వేగం సామాన్యమైన వేగం కాదు. వాడు సంధ్యావందనం చేస్తే అర్ఘ్యం ఇవ్వడానికి నాలుగు సముద్రాల ఒడ్లకి ఎగురుతాడు వాడు. అంత వేగం ఉంది వాడికి. ఆ వేగానికన్నా కూడా ఎక్కువ వేగం కలిగిన బాణం వెయ్యగలిగిన సమర్థత రాముడికి ఉందో లేదో చూశాడు సుగ్రీవుడు. అందుకని రాముడు కనపడగానే నేను చంపేస్తాను మీ అన్నయ్య అన్నాడు. అలా అంటే నమ్మలా సుగ్రీవుడు. ఏమిటో నువ్వు అలా చెప్పేస్తున్నావు కానీ మా అన్నయ్య దుందుబిని చంపేశాడు, అదే ఈ కళేబరం, దీన్ని చిమ్ము చూస్తానన్నాడు. కాలి బొటన వేలుతో ఎత్తి విసిరాడు రాముడు, అయినా నమ్మలేదు. అది అప్పుడు చంపినప్పుడు రక్తమాంసాలతో ఉంది, ఇప్పుడు ఎండిపోయింది, దీన్ని చిమ్మావనుకో కానీ ఎండిపోయింది, లెస్ వెయిట్ కదా, విసిరేశావు. ఇంకొక పరీక్ష, మా అన్నయ్య ఏం చేస్తాడంటే ఈ సాల వృక్షాన్ని ఇలా అంటాడు, ఆకులు రాలతాయి, అది చూసావా అన్నాడు. అంటే రాముడు అన్నాడు, అదే కదా నీ బెంగ చూడని ఓ బాణం తీసి కొట్టాడు. ఏడు సాల వృక్షాలని ఛేదించి పాతాల లోకానికి వెళ్ళి పైకొచ్చి మళ్ళీ లిప్త కాలంలో ఆ తుణీరంలోకి వెళ్ళిపోయింది బాణం. ఇవన్నీ చేశాక నమ్మాడు. ఏమిటి, సుగ్రీవుని నమ్మించడానికి రాముడు ఇంత రిహార్సల్ పాపం, ఇప్పుడు నువ్వు కొట్టచ్చు రా అన్నాడు. అని వెడితే వాలి వేగం కన్నా రామబాణపు వేగం ఎక్కువ. ఆ రామబాణ వేగాన్ని వాలి చూడలేదు, వచ్చేసి నాటేసింది వక్షస్థలంలో. అందుకని రాముడు ధర్మం తప్పలేదు, చూపించింది యుద్ధకాండలో. ధర్మాత్మ సత్యసంధశ్చ రాముడు అబద్ధం ఆడాడన్నారు. పట్టాభిషేకం నిర్ణయించిన తరువాత మరునాడు ఉదయం అరణ్యవాసానికి రామచంద్రమూర్తిని రథమెక్కించుకుని సుమంత్రుడు తీసుకెళ్లిపోతున్నాడు. ఓ ప్రోటోకాల్ ఒకటి ఉంటుంది, దాంట్లో రాజుగారు ఉత్తరీయం జారిపోతుండగా గవాక్షంలోకి వచ్చి అరవకూడదు, కానీ దశరథ మహారాజు గారు కొడుకెళ్ళిపోతున్నాడన్న బెంగతో బయటికి వచ్చి రామ ఆగు ఆగు అంటున్నాడు. రాముడు ఆగట్లేదు. తన కింద పని చేస్తున్న సుమంత్రుడు రథం తోలుతున్నాడు, సుమంత్ర రథం ఆపు అన్నాడు రాజు దశరథుడు. సుమంత్రుడు సేవకుడు, రథం ఆపాలి, ఆపుతున్నాడు సుమంత్రుడు. రాముడు అన్నాడు, రథం నడుపు అన్నాడు. సారథి లోపల కూర్చున్న రథి మాట వినాలి. లోపల కూర్చున్న నీ మాట విననా, మహారాజు దశరథుడి మాట విననా? అంటే రాముడు అన్నాడు, లోపల కూర్చున్న రథి మాట వినాలి, సారథి నడుపు అన్నాడు. సరే ఇప్పుడు నడుపుతాను కానీ రేపు తిరిగి వచ్చాక మీ నాన్న ఊరే రథం ఆపరా అంటే ఎందుకు ఆపలేదని అడిగితే ఏం చెప్పనన్నాడు. రథ చక్రాల చప్పుల్లో నువ్వు అసలు అరిచింది నాకు వినపడలేదని చెప్పన్నాడు. మరి అబద్ధం చెప్పడం ఓటి, చెప్పించడం ఓటినా, మరి అబద్ధం చెప్పలా రాముడు అన్నాడు. కానీ ఇక్కడ ఒక ధర్మ సూక్ష్మం గుర్తించాలి. రాముడు తండ్రి మాటకి, ఆ చిన్న మాటకి కట్టుబడి రథం ఆపితే ఇహ దశరథుడు అరణ్యవాసానికి వెళ్ళనివ్వడు. వెళ్ళకపోతే తండ్రి సత్యభ్రష్టుడైపోతాడు. చిన్న అబద్ధం
చెప్పి పెద్ద సత్యాన్ని ఆవిష్కరించాడు కనుక అది సత్యం కిందకు వస్తుంది, కానీ అసత్యం కిందకి రాదు. అందుకని ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దశరథిర్యది, రాముడు దశరథుడి కుమారుడైతే. ఎందుకీ అనుమానం? చాలా మందికి ఒక అనుమానం ఏమిటంటే, పాయస పాత్ర పట్టుకొచ్చారు, పాయసం తింటే పిల్లలు పుట్టారు కానీ దశరథ మహారాజు గారికి పుట్టారా, అందుకని ఆయన దశరథ మహారాజు గారి కొడుకు కాడు అని ఒక కొత్త వాదం. కానీ పాపం శ్రీ మహావిష్ణువు ప్రతిజ్ఞ చేశారు, పితరం రోచయామాస తథా దశరథ నృపం అని బాలకాండలో, దశరథ మహారాజు గారికి కొడుకుగా కావాలని నేను వస్తున్నానన్నారు. అందుకని ఆయన దాశరథియే అని నిరూపి ఆ బాణం, అందుకనది మూలమంత్రమైంది. రాముని యొక్క ప్రతిజ్ఞ, రాముని యొక్క ధర్మం అంటే ఎలా ఉంటుందో తెలుసా అండి? సముద్రపు టొడ్డున కూర్చునుండగా విభీషణుడు వచ్చాడు, ఆకాశంలో నిలబడ్డాడు, శరణాగతి చేస్తున్నాను నన్ను తీసుకోమన్నాడు. అంటే వానరులు, హనుమంతుడు, సుగ్రీవుడు అందరూ అన్నారు, వద్దు, శత్రుపక్షంలో వాడు రావణాసురుని తమ్ముడు, ఆయనకి శరణాగతి ఇవ్వకండి అన్నారు. రాముడు అన్నీ విని చిట్ట చివరికి అన్నాడు, మీకు చిన్న కథ చెప్తాను వినండి. పూర్వకాలంలో ఒక చెట్టు మీద రెండు పక్షులు ఉండేవి. ఆ రెండు పక్షులు కలిసి కిచకిచలాడుతూ సంతోషంగా ఉన్న సమయంలో ఒక బోయవాడు చెట్టు కిందకు వచ్చాడు. ఒక బాణం పెట్టి ఆడపక్షిని కొట్టాడు. ఆడపక్షి కింద పడింది. మగపక్షి చూస్తూ ఉండగా ఆ ఆడపక్షి యొక్క పీక నులిమేశాడు. ఆడపక్షి మరణించింది. దాన్ని తన బుట్టలో వేసుకుని పట్టుకుపోయాడు, కాల్చుకు తినేశాడు. దీన్ని మగపక్షి చూసింది, ఏడుస్తూ పైన గిరికీలు కొట్టింది, మళ్ళీ వెళ్ళి చెట్టు మీద వాలింది. కొంతకాలం అయిన తరువాత ఇదే బోయవాడు ఆకలితో అలమటిస్తూ అడవికి వచ్చాడు. పోరున వాన కురిసింది, ఒక చెట్టు మీద కూర్చున్నాడు. చీకటి పడిపోతోంది, స్పృహ తప్పిపోతోంది, ఆకలి. నడవలేక నడవలేక నడుస్తూ ఈ మగపక్షి ఉన్న చెట్టు దగ్గరికి వచ్చాడు. ఆ చెట్టు యందు ఒక దేవత ఉన్నది అని విన్నాడు. వచ్చి చెట్టు కింద పడిపోయాడు, ఆ దేవత రక్షిస్తుందని. పైనున్న మగపక్షి చూసింది, తెలిసి వచ్చినా తెలియక వచ్చినా నేనున్న చెట్టు కిందకొచ్చి పడిపోయాడు కాబట్టి ఇంటి ముందుకి అన్నార్తితో వచ్చి పడిపోయిన అతిథితో సమానం, ఈయన ఆకలి తీర్చాలనుకుంది. ఎగిరి వెళ్ళి ఎండుపుల్లలు తెచ్చి అక్కడ పెట్టి ఎక్కడి నుంచో అగ్నిహోత్రం తెచ్చి వెలిగించింది. ఆ వేడికి బోయవాడు తెప్పరిల్లాడు, తినడానికి ఆహారం కావాలి. పక్షి బోయవాడిని తనని ఆహారంగా తీసుకోమని చెప్పి తానే అగ్నిలో పడి మరణించింది. ఆ బోయవాడు ఆ పిట్టని తిని బతికాడు. తన ఉన్న చెట్టు దగ్గరికి వచ్చి పడిపోయినటువంటి బోయవాడికే ఒక పక్షి, తిర్యక్ జాతికి చెందినది, అతిథికి ఇంత సత్కరిస్తే మనుష్య జాతిలో పుట్టి క్షత్రియుడనై పుట్టి సకృదేవ ప్రపన్నాయతవాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేత వ్రతం మమ అని ప్రతిజ్ఞ చేసి ఎవరు రామాని వాడనన్న రక్షిస్తానన్న వాణ్ణి ఇవాళ కృతజ్ఞతతో విడిచిపెట్టన. విభీషణుడే కాదు, రావణాసురుడే వచ్చినా రామా నీకు శరణంటే చాలు, ఆయన్ని రక్షిస్తానని విభీషణుణ్ణి శరణాగతి చేస్తే తీసుకున్నటువంటి వాడు రామచంద్రమూర్తి. మహానుభావుడు ధర్మాత్ముడై సింహాసనం మీద కూర్చోవడం కోసం తన భార్య పతివ్రత అని తెలిసినా ధర్మాన్ని నిలబెట్టడం కోసం భార్యని పరిత్యజించిన వాడు రాముడు. రాముడి జీవితంలో ఎప్పుడూ తన స్వసుఖాన్ని కోరుకోలేదు. యుద్ధకాండ అయిపోయిన తర్వాత తిరిగొస్తూ ఒకవేళ భరతుడికి రాజ్యం ఏలాలన్న కోరిక కనపడితే హనుమ వెనక్కి తిరిగొచ్చి నేను అడవులకు వెళ్ళిపోతానన్నాడు. అంతటి త్యాగశీలి రామచంద్రమూర్తి, ఒకరి కోసం తాను జీవించాడు కానీ తన కోసమని జీవించడం రాముడి జీవితంలో లేదు. తండ్రి పట్ల, తల్లి పట్ల, భార్య పట్ల, అన్న పట్ల, తమ్ముడి పట్ల, ప్రజల పట్ల, గురువు పట్ల, ఎవరి పట్ల ఎలా ప్రవర్తించాలో నేర్పాడు రాముడు. అందుకనేది రామాయణం అయింది. ఆ రాముడు చూపించినటువంటి ఆదర్శాల్లో ఒక్క ఆదర్శాన్ని ఎంచుకుని, మహాత్మా గాంధీ గారు అన్నట్లుగా ఏదో ఒక్క ఆదర్శాన్ని మనం కానీ ఎంచుకోగలిగామా? కేవలం చెప్పడం కాదు, నిజంగా ఇన్ని చెప్పి నేను ఇన్నింటిని పాటించలేకపోతే నా అంతటి కృతజ్ఞుడు వేరొకడు ఉండడు. అటువంటి ఆదర్శాన్ని పాటించగలిగినటువంటి శక్తి కూడా రామచంద్రమూర్తే కటాక్షించాలి. అది రామచంద్రమూర్తి మన జాతికి పెట్టిన భిక్ష. అందుకని రామ జీవితం అర్థమైందా, రాముడి ఆదర్శం అర్థమైందా, ఒక మనిషిగా మనం ఎలా బ్రతకాలో మనకు అర్థమవుతుంది. అందుకే నేను మొదటే చెప్పాను, రామాయణం ఎంతకాలం ఉంటుందో అంతకాలమే మానవ జాతి ఉంటుంది. నేను అప్పుడప్పుడు శ్రీభాష్యం అపలాచార్య స్వామి వారికి ఫోన్ చేస్తే ఆయన ఫోన్లో అంటుంటారు, స్వామి సుందరకాండ చెప్పానండి మొన్న అంటే, కోటేశ్వరరావు తప్పకుండా చెప్పబోయ్, రామాయణం ఎప్పుడు భూలోకం మీద చెప్పబడదో ఆనాడు ఇహ మానవత్వం ఉండదు, మానవత్వం కోసం రామాయణం ప్రవచనం జరగాలి, తప్పకుండా చెప్పు నాయన అంటుంటారు. మహర్షి సదృశులు కనుక, వాల్మీకి వంటి స్థితిని పొందినవారు కనుక ఆ మహానుభావుడంతటి మాట అనగలిగారు. ఇంత పరమ పవిత్రమైనటువంటి వసంత నవరాత్రులలో
నాకు చెప్పగలిగిన సమర్థత ఉన్నా లేకపోయినా రామాయణం మీద రామచంద్రమూర్తి ఆదర్శముల మీద వీడి చేత నాలుగు మాటలు పలికించి వీడి పాపములను దగ్ధము చెయ్యాలనేటటువంటి పవిత్ర సంకల్పంతో నన్నిక్కడ ఇన్స్ట్రుమెంట్గా కూర్చోబెట్టి రామాయణాన్ని చెప్పించినటువంటి పెద్దల యొక్క ఆదేశంలో ఉన్న రామచంద్రమూర్తి ఆదేశాన్ని స్మరిస్తూ అటువంటి అద్భుతమైన అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా ధన్యవాదములను తెలియచేసుకుంటూ సభాముఖంగా నాకంటూ ఒక అలవాటు ఉంది కనుక మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ బలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణనైనజం వా మాన సంవాపరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.